హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పీఆర్ ఈరోజు మనం హిందూ అనాలసిస్ అనేది థర్టీన్ నైన్టీన్త్ ఆఫ్ మార్చ్ ఓకేనా నైన్టీన్త్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీకి అయినా కంప్లీట్ హిందూ అనాలసిస్ అనేది మనము చేయబోతున్నాము సో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఓరియెంటెడ్లో కాంప్రహెన్సివ్గా హిందూ న్యూస్ అనాలిసిస్ మరియు ఇతర సబ్జెక్ట్స్ అనేది క్వాలిటేటివ్గా మనం యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ రూపంలో ఇంకా మల్టిపుల్ కోర్సెస్ రూపంలో మనం ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తూ ఉన్నామండి సో ఇలాంటి బెనిఫిట్స్ మీరు మాత్రమే కాకుండా పలువురికి చెందాలి అనుకుంటున్నారు అంటే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ కమెంట్ చేస్తూ ప్రజల వద్దకు తీసుకెళ్తూ ఉండండి ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఫర్ యువర్ బెటర్మెంట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్స్ సో ఇక్కడ లెట్స్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే సో అక్కడ అలాగే అంతకంటే ముందు మన మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనము స్టూడెంట్స్ కోసం అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ కోసం చూస్తాము సో ఉగాది పండుగ సెలబ్రేషన్స్లో భాగంగా మనం తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో సో చూడండి బెస్ట్ ఎవర్ ప్రైస్ అనేది మనం యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ అనేది ప్రస్తుతం అందిస్తూ ఉన్నాం మీ యొక్క ఐఏఎస్ ప్రిపరేషన్స్ పూర్తి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఇన్ఫినిటీ మీడియం అంటే ఏంటి ఎప్పటికీ కూడా మళ్ళీ మీరు పర్చేస్ చేసే అవసరం లేదు అనే విధంగా క్వాలిటేటివ్గా ప్రతి ఒక్క కంటెంట్ కరెంట్ అఫైర్స్ ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ కోచింగ్ ఇస్తూ మీకు ఆన్లైన్ మీడియంలో కోర్స్ కావాలి అనుకుంటున్నారంటే మీకు లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో అందుబాటులో ఉంటుంది జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే అంటే ఇప్పుడు మీరు ఈ కోర్స్ తీసుకుంటున్నారు అంటే ఇరవై వేల రూపాయలు మీరు సేవ్ చేయించిన సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆఫర్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ అది మన ఉగాది తెలుగు న్యూ ఇయర్ సందర్భంగా ఎందుకంటే మనం ఫస్ట్ ఏప్రిల్ అంతా కూడా మనం ఏంటంటే న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో మన ఇన్స్టిట్యూట్లో మనం న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో న్యూ బ్యాచెస్ ద్వారా జాయిన్ అయ్యి ప్రిపేర్ అయ్యారంటే అదొక అద్భుతమైన అవకాశం ఎందుకంటే నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్కి రాబోయే ఎగ్జామ్స్కి కొత్తగా బ్యాచెస్తో స్టార్ట్ అవుతున్నప్పుడు దిస్ ఇస్ అ రైట్ టైం టు స్టార్ట్ నన్న మీ యొక్క ప్రిపరేషన్ మొత్తం కూడా ఏంటంటే దిస్ విల్ ఎ రైట్ బిగినింగ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఎందుకంటే టైం సరిపడా ఉంటుంది యూపీఎస్సీ అనేది వన్ లాంగ్ ఇయర్ పైన మనం వర్క్ చేసి ప్రిపేర్ అవ్వాలి సో సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇది సరైన టైం కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే ముప్పై ఒకటి మార్చ్ కంతా కూడా ఈ యొక్క ఆఫర్ అనేది అయిపోతుంది అలాగే చూడండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఇంకా ఇతర కోర్సెస్ కావాలనుకున్నట్టు ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే మర్చిపోవద్దు మన కోర్సెస్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అలాగే చూడండి సో యూపీఎస్ఈనివర్సిటీ ఆన్లైన్ మీడియమే కాకుండా ఆఫ్లైన్ కోరుకుంటున్న స్టూడెంట్స్కి అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారంటే హైదరాబాద్ మరియు వైజాగ్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయండి సో మీరు త్రీ డేస్ ఫ్రీ డెమో క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి మీరు రిజిస్టర్ చేసుకొని నేరుగా క్లాస్కి వచ్చి సో మీరు త్రీ డేస్ ఫ్రీ డెమో క్లాస్ అనేది అటెండ్ అవ్వచ్చు మీకు ఎటువంటి ప్రైస్ అనేది కానీ కాస్ట్ అనేది ఛార్జ్ చేయబడదు సో క్లాస్ విని క్లాస్ అర్థమయ్యి టీచర్ ఫ్యాకల్టీతో ఇంట్రాక్ట్ అయ్యి మీ ఇతర డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం చేయాలి అనే డౌట్స్ మీరు క్లియర్ చేసుకొని ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకొని సో తర్వాత మీకు నచ్చితేనే మీరు మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వచ్చండి ఏ ఒక ఇన్స్టిట్యూషన్లో కూడా ఇండియాలోనే ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇంత ఈజీ ఆఫర్ అనేది ఇవ్వరండి కానీ మనము స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి అనే దానికోసం స్టూడెంట్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అలాగే ఎప్పటికీ ఒక బెస్ట్ అవర్ ఎడ్యుకేషన్ అందించాలి అనే దానికోసం ఏంటంటే ఇలాంటి ఒక పద్ధతి ఫాలో అవుతున్నాం సో ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అండ్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్స్ దెన్ డిసైడ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అవర్ నాట్ అలాగే త్వరపడండి ఎందుకంటే ఫస్ట్ ఏప్రిల్కి మీకు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ మీకు ఓన్లీ లిమిటెడ్ టైం అవైలబుల్ ఉంది అన్న ఇంకా పది రోజులే ఉంది కోర్స్ వ్యాలిడిటీకి ఆఫర్ వ్యాలిడిటీకి తర్వాత మీ ప్రైస్ అనేది సెవెంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారండి సుమారుగా ట్వంటీ థౌజండ్ రూపీస్ దాకా సేవ్ చేయొచ్చు ఇట్ ఈస్ నాట్ ఎ లెస్ అమౌంట్ ఫర్ ఎనీ మిడిల్ క్లాస్ పర్సన్ ఓకేనా సో అలాగే చూడండి ఎవరైతే నేను టెన్త్తో అయ్యే స్టార్ట్ చేయొచ్చా ఇంటర్తో అయ్యే స్టార్ట్ చేయచ్చా డిగ్రీతో అయ్యే స్టార్ట్ చేయొచ్చా ఏం చేస్తూ ఐఏఎస్ ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు అనే కొంతమంది కన్ఫ్యూజన్స్లో ఉంటారు పిల్లల పాపం ఎలా చదవాలి అనే ఒక స్టాండర్డ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని అనే ఆలోచనలో పడి ఉంటారు వారందరికీ కూడా బేసిక్ అండ్ బేసిక్ నన్న ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ సో మీరు చదవాల్సింది ఏదైనా ఉందంటే అది ఎన్సీఆర్టీ సో అలాంటి అద్భుతమైన ఎన్సీఆర్టీని చిన్నపిల్లలకు సహా పెద్దవాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి తెలుగు మీడియం వారికి కూడా అర్థమయ్యే విధంగా అద్భుతమైన తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా నీట్ అండ్ డీటెయిల్గా అనేది లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్న అది మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్తో జస్ట్ టెన్ థౌజండ్ రూపీస్కి అందుబాటులో ఉన్నాయి సో ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ కూడా ముప్పై ఒకటి మార్చ్ వరకు మాత్రమే కాబట్టి త్వరపడచ్చు అలాగే చూడండి యూపీఎస్సీ ఆప్షనల్స్ అనేది ఎంత ముఖ్యం అంటే మీ యొక్క సక్సెస్ రేట్ని డిజైన్ చేసేది ఆప్షనల్స్ అన్న సో అందువలనే మీకోసం అద్భుతమైన ఐదు ఆప్షనల్స్ పిఎస్ఐఆర్ ప బ్యాడ్ సోషియాలజీ ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాము సో ఈ యొక్క ఫీజ్ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు యొక్క ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మాత్రమే సో ఎవరైనా ఇంట్రెస్ట్ అయి ఉన్నారంటే త్వరపడవచ్చు ఎందుకంటే ఆప్షనల్స్ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి ట్వంటీ థౌసండ్ అంటే మీరు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది సేవ్ చేసుకోవచ్చు దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ దట్ యూ ఆర్ హ్యావింగ్ నమ్మ సో ఓకే గైస్ దిస్ ఇస్ ఇట్ సో లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్స్ సో ఈరోజు మనం ఒక ఎంసీక్యూ చూస్తున్నాం ఆ ఎంసీక్యూ నుంచి కూడా మనం అనలైజ్ చేస్తున్నాం ఎందరో బెస్ట్ అవర్ ఆన్సర్స్ అనేది ఇచ్చారు సో ఐ అప్రిషియేట్ దోస్ ఆర్ కమెంటెడ్ రైట్ ఆన్సర్స్ అన్న సో అలాగే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాము సో ఈ కీప్ పోస్టింగ్ దమ్ సో అలాగే సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో చూడండి ఒకే పేరు అన్న ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఈ హోజాగిరి ఫెస్టివల్ అనేది త్రిప్ ఓకేనా నాట్ ఇన్ ద నాగాల్యాండ్ నాగాల్యాండ్లో కాదు ఇది తప్పుపోయిందంటే మిగతావంతా కూడా కరెక్ట్ అయినవి సో బుమ్చూ అనేది సిక్కింలో మణిపూర్లో లాయ్ హరోబా అనేది ఒక డాన్స్ ఫెస్టివల్ హరిపూర్లో సారీ త్రిపురలో ఉనకోటి అనేది ఒక స్కల్చింగ్ సెక్చర్ సో లెట్స్ అండర్స్టాండ్ దెమ్ సో నాన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుంచు బుంచు అనేది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి బుంచు అనేది ఒక పండగ లాంటిది ఓకేనా ఈ బుంచు పండగ అనేది ఏంటంటే యాక్చువల్గా యాన్యువల్ హోలీ వాటర్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక పుణ్యక్షేత్రంలో ఉంటున్న నీటిని తీసుకునేసి వాళ్ళు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు ముఖ్యంగా ఎవరంటే బుద్ధిస్ట్ నాన్న బుద్ధిజంలో ఉన్నవారికి ఇది చాలా చాలా ముఖ్యమైనది సో ఎక్కడంటే హిడింగ్ మోనస్ట్రీ దగ్గర సో అది ఎక్కడ ఉంటుందంటే నాన్న సో ఇది ఏంటంటే కొండ పైన ఉంటున్న రంగీత్ అనే ఒక నది పైన నుంచి కూడా సిక్కింలో ఏ అది సిక్కింలో సో ఈ బుంచు అనే దానికి మీనింగ్ అంటే పార్ట్ ఆఫ్ సాక్రట్ వాటర్ అని మీనింగ్ టిబెట్ పీపుల్ టిబెటన్ లాంగ్వేజెస్ సో అంటే ఏంటంటే సిక్కింలో ఏంటంటే అరంగి నది పక్కన ఉంటున్న హోలీ వాటర్ని తీసుకునేసి వాళ్ళంటే గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక పండగ దాకా అదే బుంచు పండుగ సిక్కింకి చెందింది తర్వాత ఇక్కడ చూడండి హోజాగిరి అనేది ఒక డ్యాన్స్ ఫామ్ అన్న హోజాగిరి అనేది డ్యాన్స్ ముఖ్యంగా ఎక్కడ ఫేమస్ అంటే త్రిపురాలో ఫేమస్ అలాగే ఏంటంటే ఇక్కడ ఓకేనా ఇట్ ఈస్ నాట్ ఇన్ నాగాలాండ్ అందుకే ఈ స్టేట్మెంట్ అనేది తప్పుపోయింది సో అలాగే ఇది లక్ష్మీ పూజ లాగా తీవ్రీకి సమర్పిస్తూ వాళ్ళు పండగ పండగ నాడు డ్యాన్స్ ఫామ్ అనేది పెర్ఫామ్ చేస్తారు లాయ్ హరోబా అనేది ఏంటి లాయ్ హరోబా అనేది ఏంటంటే సో ఇది ఒక ఓల్డెస్ట్ డ్యాన్స్ ఫామ్ అలాగే డిఫరెంట్ స్టైలిష్ డ్యాన్స్ ఫామ్కి ఒక బేసిక్ డ్యాన్స్ ఫామ్ అంటారు ఇది మణిపూర్లో అనేది స్టార్ట్ అయింది సో అలాగే దీనికైన మీనింగ్ ఏంటంటే మ్యారీ మేకింగ్ టు ద గాడ్ అంటే చూడండి సో దేవునికి మనం సమర్పిస్తూ పర్ఫామ్ చేసే ఒక గాడ్ ఒక డాన్స్ ఫామ్ని లాయ్ హరోబా అంటారు ఓకేనా తర్వాత ఉనకోటి ఓకేనా ఉనకోటి అనేది ఏంటంటే త్రిపురాలో ఉంటున్న రాక్ కట్ స్కల్ప్చర్స్ ముఖ్యంగా ఇది యునెస్కో తరపు నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఇది షై షైవైట్ గా అనేది తెలపబడుతుంది చాలా వరకు ఉనకోటి అనేది మీ మీనింగ్ ఏంటంటే వన్ లెస్ దెన్ యర్ క్రోర్ ఓకేనా సో అని మీనింగ్ అలాగే ఏంటంటే ఇందులో కట్ స్ట్రక్చర్స్ అనేది అద్భుతంగా అనేది పొట్రై చేసి ఉంటారు దాట్ ఈస్ ఇట్ సో అలాగే ఈరోజు మనము అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కంటెంట్లోకి ఎంటర్ అవుతాము సో అందులో ప్రముఖంగా ఫస్ట్ ఫస్ట్ మీరు చదవబోయే ఆర్టికల్ అనేది మీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో చాలా 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 ఇంపార్టెంట్ అనమాట చాలా పర్టికులర్గా చెప్తున్నాను ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అలాగే ఏంటంటే మీకు ఇది జాగ్రఫీలో ఓకేనన్నా జాగ్రఫీలో వస్తుంది అలాగే జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫేర్స్లో వస్తుంది స్కీమ్స్ కానీ మిషన్స్లో వస్తుంది ఓకేనా సో అందువల్ల జీఎస్ పేపర్ వన్లో మనం చెప్పచ్చు అలాగే మనకి రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మోడర్న్ ఇన్నోవేషన్ కేటగిరీలో ఇది వస్తుంది సో అంటే జాగ్రఫీలో ఏంటో ఓషన్ ఎక్స్ప్లోరేషన్ కాబట్టి మనకి జాగ్రఫీ అలాగే కొత్త ఇన్నోవేషన్ కాబట్టి మనకి సైన్స్ అండ్ టెక్ సో రెండింటిలో కూడా ఈ కంటెంట్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు సో మనం చంద్రయాన్ మిషన్ చూసాము సూర్య గగన్యాన్ మిషన్ చూసాము ఓకేనా సో అలాగే అంతరిక్షంలో ఎన్నో మంగళ్యాన్ చూసాము కాకపోతే ఇది ఇంకొక కొత్త రకమైనది ఎక్కువ మంది ప్రజలు క్లియర్గా చదువుకుంటే మిస్ చేసుకునే ఒక ఆర్టికల్ సో అందువల్ల మిస్ చేయొద్దు ఓకేనా సముద్రయాన్ సో ఇండియా యొక్క సముద్రయాన్ మిషన్ చాలా 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 ఇంపార్టెంట్ మిషన్ స్టూడెంట్స్ కొన్ని విషయాలు మనం మిస్ కాకూడదు సో అలా మిస్ కాకూడదు ఆర్టికల్స్ ఇది సో ఇక్కడ చూడండి ఈ సముద్రయాన్ మిషన్ అనేది ఏంటి ఎప్పుడు మన ఇండియా ప్లాన్ చేస్తుంది సో నాన్న ఏ మినిస్ట్రీ ప్లాన్ చేస్తుందో కూడా ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సో గుర్తుపెట్టుకోండి మినిస్ట్రీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న మనము ఎక్కువ కంటెంట్ని ఓన్ రుబ్బేసే మెథడ్లో లేదు నాన్న ఇక్కడ యూపీఎస్సీలో ఒక విషయం తెలుసుకోండి ఏదో మనము మల్టిపుల్ కంటెంట్ తీసుకొని బాగా బ్రెయిన్లో కుక్ వేసుకొని ఏది పడితే అది నేర్చేసుకొని అన్నీ మర్చిపోయి ఎగ్జామ్లో పోయి తెల్లమొహం పెట్టడానికి మనం ప్రిపేర్ కాకూడదు యూపీఎస్సి ప్రిపరేషన్ ఎలాగంటే నన్న సో ఇక్కడ చూడండి మీ అందరికీ ఒక విషయం చెప్తా చూడండి ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో నేను చెప్తాను ఎందుకంటే కొత్త వారికి అది పనిగా తెలుస్తుంది ప్రిపరేషన్ ఎలాగైనా అన్నా ప్రిలిమ్స్లో మీకు ఉండేది చూడండి ప్రిలిమ్స్లో మీకు ఏంటంటే వంద క్వశ్చన్లు ఉంటాయి రెండు వందల మార్కులు ఉంటాయి అంటే మీరు సక్సెస్ఫుల్గా ఫిఫ్టీ ప్లస్ కి ఆన్సర్ చేయగలిగారు అంటే ఫిఫ్టీ ప్లస్ కి అంటే ఐఏఎస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చిన అతను కూడా యాభై క్వశ్చన్లు మాత్రమే సక్రమంగా కరెక్ట్గా తెలుసుంటారు మిగతావంతా కూడా కొన్ని ఎలిమినేషన్ పద్ధతిలో లో వెళ్ళి ఉంటుంది అంటే ఏంటి ఎప్పుడు కూడా కట్ ఆఫ్ అనేది మీకు నైంటీ టు వన్ టెన్ కింద నైన్టీ నుంచి వన్ టెన్ మధ్యలో ఉంటుంది అంటే ఏంటి సుమారుగా యావరేజ్ ఏంటంటే యాభై క్వశ్చన్లు సక్రమంగా కరెక్ట్గా తెలుసుంటే సరిపోతుంది అంటే ఇక్కడ వంద క్వశ్చన్స్ తెలిసిన తోపు కాదు అన్న ఈ యాభై క్వశ్చన్లు అన్నా కానీ సక్రమంగా ఆన్సర్ తెచ్చున్నారు అంటే ఏంటంటే దీని నుంచి నేను చెప్పాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి నాన్న సో ఇక్కడ మీకు అన్నీ నేర్చుకొని బ్రెయిన్లో బ్రష్ అప్ అవ్వడం కాదు మనము మన ఎల్టీఎక్స్ క్లాస్లో కాన్సన్ట్రేట్ చేసేది యూపీఎస్సి పద్ధతి అంటే ఏంటంటే అన్న ఒక టాపిక్ నేర్చుకుంటున్నారంటే ఆ టాపిక్లో బెస్ట్గా నేర్చుకోండి ఆ టాపిక్ని క్వాలిటీగా నేర్చుకోండి ఆ టాపిక్ని డీటెయిల్గా నేర్చుకోండి దాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేలా నేర్చుకోండి చాలు సో అదే మనము అందుకనే మనము ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చాలా డీటెయిల్గా ప్రిసైజ్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ అనేది చేస్తున్నాం సో నవ్ లెట్ మీ గెట్ టు ద కంటెంట్ సో ఇక్కడ చూద్దాం సో ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నుంచి కూడా ఈ సముద్రయాన్ మిషన్స్ అనేది ఎప్పట్లోగా సాధించాలనుకున్నా అంటే మన ఇండియా తరపు నుంచి ట్వంటీ ఓకేనా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకేనా రెండు వేల ఇరవై ఆరులో అంటే రాబోయే మూడు సంవత్సరాల్లో సో రాబోయే మూడు సంవత్సరాల్లో సో రెండు విషయాలు ఈరోజు కరెంట్ అఫైర్స్లో మీరు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి నాన్న సముద్రయాన్ మిషన్ ఒకటి ఇంకొకటి నాన్న మత్స్య సో గుర్తుపెట్టుకోండి మత్స్య సిక్స్ థౌజండ్ సో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలా మత్స్య సిక్స్ థౌజండ్ అంటే ఈ యొక్క సముద్రయాన్ సో నాన్న గగన్యాన్ వెళ్ళాలంటే పిఎస్ఎల్వి కావాలి లేదంటే జిఎస్ఎల్వి కావాలి బంగళ్యాన్ కావాలంటే జిఎస్ పిఎస్ఎల్వి కావాలి ఇవన్నీ చదువుతూ ఉంటాం మిషన్కి అంటే అవి వెహికల్స్ని సో అంటే వెహికల్స్ అంటే అవి వెళ్ళడానికి సో ఇలా సముద్రయాన్ మిషన్ని సాధించడానికి మనకు వచ్చే ఒక వెహికల్ ఏంటంటే అదే మనకు మత్స్య సిక్స్ థౌజండ్ సో ఆదిత్య త్రీ సిక్స్టీ ఫైవ్ చూసుంటారు కదా మనం బాలయ్య జ్వాలయ్య అన్నట్టు సో అదే విధంగా సో అతను ఎలాగైతే ఒక టైమ్ మిషన్ లాగా అనుకుంటారో అదే విధంగా ఉంటుందన్న మత్స్య సో దీని ద్వారానే మనం ఏంటంటే ఈ యొక్క సముద్రయాన్ మిషన్ని సాధించడానికి మనము ప్రయత్నాలు చేస్తున్నాము సో ఇక్కడ మత్స్య సిక్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే సో దీని యొక్క వెహికల్ ఈ వెహికల్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే త్రీ పర్సన్స్ని సో అంటే ముగ్గురు వ్యక్తులని ఓకేనా ముగ్గురు వ్యక్తులు మనం ఎంత దూరం పంపిస్తున్నాం అంటే సిక్స్ ప్లస్ సో పేరులోనే ఉందినన్నా సిక్స్ థౌజండ్ సో అందువల్ల సిక్స్ థౌజండ్ మీటర్స్ ఓకేనా సిక్స్ థౌజండ్ మీటర్ డెప్త్ వరకు అంటే సముద్రంలోనికి సో చూడండి సముద్రంలోనికి ఆరు వేల మీటర్ల కంటే లోతుకి మనం పంపిస్తున్నాం సరే సార్ ఇంత లోతుకి పంపిస్తున్నారు ఏం చేస్తారు సార్ అక్కడికి పోయి అంటే డీప్ సీ రిసోర్సెస్ అంటే సముద్రం యొక్క అడుగు భాగంలో ఉంటున్న రిసోర్సెస్ ఏమున్నాయి సో వాటిలో మనకి ఉపయోగపడే మినరల్స్ ఏమున్నాయి సో వాటన్నిటిని కూడా స్టడీ చేయడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వీరు చేస్తున్నారు సో అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మత్స్య టూ సిక్స్ థౌజండ్ ఓకే మత్స్య సిక్స్ థౌజండ్ అన్నారు సార్ అన్నీ ఓకే సో ఇప్పుడు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలన్నా సో ఇలాంటి వాటిని తయారీ చేయడానికి ఎవరు తయారు చేస్తారు నేను మీరు చేయరు నన్న దానికంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది సో అది ఎవరు సో గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం ఒక న్యూస్ చెప్పేటప్పుడు కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనే న్యూస్లో ఉంది సో రెండు సార్లు వచ్చిందంటేనే మీకు అర్థమైపోవాలి ఇది ఎంత ఇంపార్టెంట్ సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సో దీన్నే నన్న ఎన్ఐ ఓకేనా ఎన్ఐఓటి అంటారు సో ఇది ఓకేనా టెక్నాలజీ సో వీరు ఏం చేస్తున్నారు ఎన్ఐఓటి ఉందంటే వీరి యొక్క హెడ్ క్వార్టర్స్ కానీ ఆఫీస్ ఎక్కడ ఉంటే మెయిన్ ఫంక్షన్ చెన్నైలో ఉందన్న సో వీరు తయారు చేసిన ఒక కొత్త టెక్నాలజీ ఇది సో ఇప్పుడు వీరు తయారు చేసిన ఇంకోటి రీసెంట్గా న్యూస్లో ఉన్నది దాన్ని మర్చిపోవద్దు నేను మళ్ళీ గుర్తు చేసిన ఎల్టీటీడీ ఓకేనా ఎల్టీటీడీ టెక్నాలజీ సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది ఐఎమ్ మేకింగ్ యూ రిమంబర్ సో అంటే రెండు రోజుల ముందు నేను హిందూ అనలిసిస్ చేసినప్పుడు ఇది న్యూస్లో ఉన్నింది సో మర్చిపోవద్దు అది కూడా మీరు గుర్తుపెట్టుకోండాలి ఎందుకంటే ఎల్టీటీడీ టెక్నాలజీ అంటే ఏంటంటే ఏంటంటేనన్నా సాల్ట్ వాటర్ నుంచి సో చూడండి సాల్ట్ వాటర్ నుంచి కూడా ఏంటంటే ఫ్రెష్ వాటర్ని తయారు చేయడం సో అది ఎక్కడంటే లక్షద్వీప్లో మన వాళ్ళు స్థాపించారు సో మొత్తానికి ఇప్పుడు మీకు అర్థమైపోయారు అంటే కొత్త టెక్నాలజీని తయారీ చేయడంలో ముఖ్యంగా సముద్రంలో ఉంటున్న మిషన్స్ని అంటే సముద్రంలో మనకి ఏంటంటే సాధించడానికి చేస్తున్న ఈ యొక్క మిషన్స్ని ఏంటంటే సుమారుగా ఏంటంటే టెక్నాలజీ అడిషన్స్ అంతా కూడా ఎన్ఐఓటి ద్వారానే చేస్తారు మన ఇండియాలో సో అలాగే ఏంటంటే సో ఇక్కడ ఓకేనా సో ఈ యొక్క సో కాల్ మన యొక్క ఆపరేషన్స్ అనేది చాలా సేఫ్టీగా ఉండడానికి ఏంటంటే వీరు ఓవరాల్గా ఏంటంటే ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు సో అలాగే ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇండియా యొక్క ఓకేనా సో ఇండియా యొక్క ఫస్ట్ యునిక్ యూ మ్యాండ్ మిషన్ అన్న ఇంతకు ముందు ఎప్పుడు కూడా మన మనుషులు తీసుకుని ఆరు వేల మీటర్లు లోతు సముద్రం భాగానికి మనం పంపించలేదు సో కానీ ఇది మొట్టమొదటిసారిగా మన ఇండియా తరపు నుంచి కూడా మ్యాండ్ ఓషన్ మిషన్గా అనేది కన్సిడర్ చేస్తున్నాం అంటే సముద్రం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళడానికి సో సముద్రం యొక్క అడుగు భాగంలో వెళ్ళడానికి అక్కడున్న విషయాలని రీసెర్చ్ చేయడానికి మన ఇండియా యొక్క మెయిన్ అండ్ మెయిన్ ఫస్ట్ ఇన్నోవేషన్ ఇది అని చెప్పొచ్చు ఓకేనా సో అలాగే ఏంటంటే సో దీని ద్వారా ఏంటంటే ఇంతవరకు మనం ఏం చేయాలనుకున్నాం అంటే అన్ఎక్స్ప్లోర్డ్ సీ అన్ఎక్స్ప్లోర్డ్ సి అంటే ఏంటంటే ఏనన్నా మనము చాలా వరకు సముద్రం యొక్క అడుగు భాగాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు అంతరిక్షాలకు వెళ్ళినంత ఎక్కువగా మనం సముద్రంలోకి కూడా వెళ్ళలేదు అంత విషయాల లోపల సో అందువల్ల అన్ఎక్స్ప్లోర్డ్ డీప్ సీని మనము ఎక్స్ప్లోర్ చేయడానికి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకోవడానికి అనే దానికోసం ఇది సో అలాగే ఏంటంటే ఇది మీరు చదువుతున్నారు అంటే మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక విషయం చదవాలన్నా బ్లూ ఎకనామీ సో గుర్తుపెట్టుకోండి బ్లూ ఎకనామీ అనేది దీనికి సంబంధితమైనది ఎందుకంటే బ్లూ ఎకనామీ అంటే వెరీ సింపుల్గా చెప్తా చూడండి సముద్రం వాటర్ ద్వారా మనకు రాగలిగిన ముఖ్యమైన ఎకనామిక్ అవుట్పుట్స్ కానీ ఎకనామిక్ వాల్యూస్ కానీ వాటిని మనం ఏమంటామంటేనన్నా బ్లూ ఎకనామీ అంటాం దిస్ హ్యాస్ ఎ వెరీ 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 బ్రాడర్ పర్స్పెక్టివ్ సో బ్లూ ఎకనామీని మనం ఉపయోగించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక విషయం సాధించాలన్న ఆ విషయంలో ఏంటంటే మనము కొత్త ఇండియాని అంటే న్యూ ఇండియాని తయారు చేయాలి సో ఆ న్యూ ఇండియా ఎలా ఉండాలి అంటే బ్లూ ఎకనామీని మనం ఉపయోగించుకోవాలంటే సముద్రం ద్వారా ఓకేనా సముద్రం ద్వారా మనం మనము వస్తున్న విషయాల్ని కూడా మనము చేజిక్కించుకోవాలి అనేది సో ఇక్కడ చూడండి బ్లూ ఎకనామీ అనేది మన ఇండియా యొక్క గ్రోత్ పర్స్పెక్టివ్లో ఇండియా అనేది ఇంకా డెవలప్డ్గా అవ్వడానికి అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రస్పెక్టివ్గా అనేది కన్సిడర్ చేస్తున్నాం సో అలాగే ఏంటంటే ఈ యొక్క కోస్టల్ కానీ సముద్రం అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే సో చూడండి మనకి ఇండియాలో సో ఇండియాలో తీసుకున్నా అంటే సుమారుగా ముప్పై శాతం జనాభా అన్నా సో థర్టీ పర్సెంటేజ్ మన యొక్క పాపులేషన్స్ మన దేశం యొక్క పాపులేషన్ అనేది సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలోనే నివసిస్తున్నారు అంటే చూడండి అలాంగ్ ద కోస్ట్ అలాంగ్ ద కోస్ట్ అంటే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో మన ఇండియా యొక్క ముప్పై శాతం జనాభా నివసిస్తున్నారు అంటే దీని యొక్క బ్లూ ఎకనామీ యొక్క ఎకనామిక్ ఫ్యాక్టర్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది అర్థమైందన్న సో అంటే మన బ్లూ ఎకనామీ అనేది ఎంత ఇంపార్టెంట్ సో ఆ బ్లూ ఎకనామీ ఎంత ఇంపార్టెంట్ తెలియాలంటే మనం ముందు ఎక్స్ప్లోర్ చేయాలి సో అలాగే ఏంటంటే వీటి ద్వారా మనం ఏంటంటే ఎన్నో ఫిషరీస్ బ్లూ ట్రేడ్ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయడానికి అనేది ఒక అద్భుతమైన అవకాశంగా దీన్ని భావిస్తూ ఉన్నారు దిస్ ఇస్ వాట్ యాస్ సింపుల్ ఓవర్వ్యూ ఆఫ్ ద మిషన్ అన్న ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఏంటంటేనన్నా సో మోడీ హసీనా బంగ్లాదేశ్ యొక్క పిఎం గారు సో వాళ్ళు కూడా ఏంటంటే ఇద్దరు కలుసుకొని ఏంటంటే దే హ్యాడ్ ఇనోగ్రేటెడ్ బంగ్లాదేశ్ పిఎం అయిన షేక్ హసీనా గారు తర్వాత ఇండియా యొక్క పిఎం అయిన మోడీ గారు ఇద్దరు కలిసి ఏంటంటే ఒక జాయింట్ పైప్ లైన్ అంటే ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అంటారు దాన్ని ఇనాగ్రేట్ అనేది చేశారు సో లెట్ అస్ సింపుల్ థింగ్ సో ఇది ఏంటంటే అస్సాంలో ఉంటున్న నుమాలి ఓకేనా నుమాలి గార్ అనే ఒక రిఫైనరీ నుంచి అస్సాంలో మనకు ఆయిల్ రిఫైనరీస్ అనేది లొకేట్ అయి ఉన్నాయన్న అన్న సో అక్కడి నుంచి కూడా ఏంటంటే సిల్గురి ద్వారా అంటే సిల్గురి డిపోర్ట్కి ఇండియాలో ఉన్న సిల్గురి డిపోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ప్రభాతిపూర్ అనేది నార్త్ బంగ్లాదేశ్కి అనేది రీచ్ అవుతుందన్న ఐ విల్ షో ద మ్యాప్ రిలేటెడ్ టు ఇట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఈ కంటెంట్ అనేది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఓకేనా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి బైలెటరల్ రిలేషన్ అనే వస్తుంది ఓకేనా బైలెటరల్ రిలేషన్ అంటే మన ఇండియాతో పాటు రిలేషన్షిప్లో ఉంటున్న కంట్రీస్ అంటే బైలెటరల్ అంటే ఇండియా అండ్ అదర్ కంట్రీస్తో ఎలాంటి సంబంధం ఉంది ఆ బైలెటరల్ రిలేషన్స్ ఏదైతే ఉందో ఆ బై రిలేషన్స్లో మీకు ఏంటంటే ఇట్ ఈస్ బిట్వీన్ ద ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఓకేనా సో ఇది ప్యూర్ అండ్ ప్యూర్ జిఎస్ పేపర్ టూ అన్న జిఎస్ పేపర్ టూలో సో ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య రిలేషన్షిప్ని తెలుపుతుంది సో ఇప్పుడు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తానన్నా ఇక్కడితో వీడియోని పాస్ చేసి యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ముఖ్యంగా చెప్తాను ఈ వీడియోని ఇక్కడికి పాస్ చేసి మీకు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ గురించి యూపీఎస్సి మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను అంటే మీకు ఏవేవి గుర్తొస్తుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు థింక్ చేయండి అన్న సో అప్పుడు మీకు తెలుస్తుంది ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత మీకేం ఏం వస్తుందో ఊహించుకోండి సో ఫస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ వినడానికి ముందు ఈ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ నుంచి మీకేం తెలుసు అనేది గుర్తుపెట్టుకోండి ఏమన్నా ఆలోచించండి ఏ మైండ్కి వస్తుందో ఆలోచించండి తర్వాత ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మీకు ఏం గుర్తు ఆలోచించండి దీంతో మీ లర్నింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ అయిపోతుంది అన్న సో అలాగే చూడండి సో ఇక్కడ సో ముఖ్యంగా ఈ యొక్క పైప్ లైన్ అనేది ఎలా పోతుందంటే నుమాలిగార్ అనేది అస్సాంలో ఇక్కడ ఉంటుందన్న ఇక్కడి నుంచి ఎలా సిల్గురికి తీసుకెళ్తారు ఆ పైప్ లైన్ అనేది ఆ పైప్ లైన్లో డీజల్ ఆయిల్ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి తర్వాత ఇక్కడి నుంచి పంచాగార్ ఇది బంగ్లా బంగ్లాదేశ్లో అక్కడి నుంచి ఏంటంటే నీల్పమారి తర్వాత దీన ఓకేనా దీనజ్పూర్ ఇది అంటే ప్రతిపూర్ ఓకేనా ప్రార్థి అది పర్బాతి పర్బాతి డిపోట్ ఏంటంటే పర్బాతి డిపోర్ట్ అనేది రీచ్ అవుతుంది ఇది దాని యొక్క ట్రావెలింగ్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉంటున్న సంబంధం ఎలాంటిది ఆ రిలేషన్షిప్ ఎలాంటిది అనే దాని గురించి నన్న సో నైన్టీన్ సెవెంటీ వన్లో నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్లో ఇన్సర్జెన్సీ ఇవన్నీ బ్రోకౌట్ అయ్యి బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చిన తర్వాత సో వారు ఫ్రీడమ్ పొందిన తర్వాత ఫస్ట్ కంట్రీ రికగ్నైజ్ ఫస్ట్ కంట్రీ నన్న ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ ఎవరు అంటే మన ఇండియానే అంటే బంగ్లాదేశ్ని గుర్తించి వాటికి ఇండిపెండెన్స్ అనేది గుర్తించింది ఓకేనా సో డిసెంబర్లో జరుగుతుందన్న అన్న ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో బంగ్లాదేశ్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఇండిపెండెన్స్ని గుర్తించిన ఏకైక మొదటి దేశం ఇదనంటే మన ఇండియా సో అందుకనే ఎప్పటి నుంచో ఇండియాకి బంగ్లాదేశ్కి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేది ఉంది మన నైబర్హుడ్లో ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్లో ఒక కంట్రీ ఏదైనా ఉంటుందంటే అది బంగ్లాదేశ్ ఉంటుంది తర్వాత ఒక్కొక్క సెక్టార్లో మన ఇద్దరి మధ్య ఉంటున్న కోఆర్డినేషన్ చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ అన్న డిఫెన్స్లో రెండు దేశాల మధ్య ఆర్మీ ఎక్ససైజ్ అనేది జరుగుతుంది ఓకేనా ఆర్మీ ఎక్ససైజెస్ అనేది జరుగుతూ ఉన్నాయి సో అలాంటి ఆర్మీ కోఆర్డినేషన్స్ కూడా జరుగుతున్నాయి సో అలాంటి ఆర్మీ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే సంప్రతి సో చూడండి మీరు మెయిన్స్ రాసేటప్పుడు నన్న ప్యూర్ అండ్ ప్యూర్ ఇంతకు ముందు చెప్పింది ప్రిలిమ్స్ ఆర్టికల్ ఇది ప్యూర్ అండ్ ప్యూర్ మెయిన్స్ ఆర్టికల్ అన్న సో ఆర్మీ ఎక్సైజ్ దాని పేరు సంప్రతి అలాగే నావీ ఎక్సైజ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము మన రెండు దేశాల మధ్య కండక్ట్ చేస్తున్న నావీ ఎక్సైజ్ పేరు మిలన్ ఎక్సైజ్ మిలన్ అని అంటాం సో ఇలా రెండు దేశాలు కూడా ఏంటంటే ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాము తర్వాత మనకి బార్డర్ విషయంగా తీసుకున్నాము అంటే మనకి ఫోర్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ బార్డర్ అనేది రెండు దేశాల మధ్య ఉంటూ మన మన ఇండియాతో లాంగెస్ట్ ల్యాండ్ బౌడరీ సో మన ఇండియాతో పొడవైన ల్యాండ్ బార్డర్ కలిగిన బౌండరీ కలిగిన ఓకేనా ల్యాండ్ బార్డర్ కలిగిన ఒక కంట్రీ ఏదన్నా ఉందంటే అది మనకి బంగ్లాదేశ్ సో అందువలనే మనం గుర్తుపెట్టుకోవాలి అంత లెంతీ బౌండరీ ఉన్నా కానీ వీఆర్ హ్యావింగ్ అ వెరీ 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 పీస్ఫుల్ అగ్రిమెంట్ బిట్వీన్ దమ్ అంటే మనకి బంగ్లాదేశ్కి మధ్య వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ల్యాండ్ బౌండరీ అనేది ఉంది సో అందుకనే మనం బంగ్లాదేశ్తో ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ సైన్ చేసాం ఏంటన్నది ల్యాండ్ బౌండరీ సో ఏం అగ్రిమెంటు ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ సో గుర్తుపెట్టుకోండి ఈ టర్మ్స్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎల్బిఏ అనేది ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అలాగే ఎల్ఓసి అనేది ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇండియా అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ సో అంటే పాకిస్తాన్ పోయిన కాశ్మీర్కి ఇండియాకి మరియు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉండే ఒక బార్డర్ ఏరియానే ఎల్ఓసి అంటాం ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఏంటంటే దిస్ ఇస్ విత్ ఇండియా అండ్ ఓకేనన్నా ఇండియా అండ్ చైనా సో అలాగే మనకి ఏంటంటే సో ఇప్పుడు ఇండియా అండ్ బంగ్లాదేశ్ అంటే ఎల్బిఏ యాక్చువల్గా సో ఇది పక్కన పెడదాము సో ఇది ఎక్స్ట్రా కంటెంట్ బట్ ఈ కంటెంట్లోకి చూసుకున్నాం అంటే ఎల్బిఏ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన గవర్నమెంట్ అనేది ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకున్నాం అంటే కొన్ని టెరిటరీస్ ఇండియన్ టెరిటరీస్ బంగ్లాదేశ్లోను బంగ్లాదేశ్ టెరిటరీస్ ఇండియాలోను ఇలా ఉంటున్నందువలన మన ఇద్దరం కూడా కలిసికట్టుగా ఏంటంటే ఆ టెరిటరీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ రెండు వేల పదహైదులో ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుంటూ ఒక బార్డర్ ఇష్యూస్ లేకుండా మనం చాలా పీస్ఫుల్గా అనేది మెయింటైన్ చేస్తున్నాం తర్వాత రివర్స్ నన్న రివర్స్ పరంగా తీసుకున్నామంటే అంత పెద్ద బౌండరీ ఉంటున్న దేశం మధ్య మన ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య మీరు నమ్మరు నన్న ఫిఫ్టీ ఫోర్ కామన్ రివర్స్ ఉన్నాయి ఏంటి సార్ షాక్ ఇస్తున్నారు అంటే అది నేను చెప్పింది ఒక్కసారిగా వీడియోను పాజ్ చేసి థింక్ చేసి తర్వాత నేను చెప్పిన కంటెంట్ విన్న తర్వాత ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి మీ ఆన్సర్ మొత్తం మొత్తం మారిపోతుంది మీ యూపీఎస్సి ప్రిపరేషన్లో నేను అందుకే చెప్తానన్నా క్లాసెస్ విన్న తర్వాత మీరు వినడానికి ముందు మీరు రెండూ వేరు వేరు సో ఖచ్చితంగా మీరు తెలుసుకోండి సో అందుకే చూడండి ఫిఫ్టీ ఫోర్ కామన్ రివర్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏంటంటే మన రివర్స్ మధ్య ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి కాబట్టి వీ హ్యాడ్ బైలేటరల్ బైలేటరల్ జాయింట్ రివర్ కమిషన్స్ సో మన ఇద్దరి మధ్య రివర్స్ ఏవి ప్రాబ్లం రాకూడదు అనే దానికోసం ఏంటంటే జాయింట్ రివర్ కమిషన్స్ అనేది మనం ఏర్పరచుకున్నాం ఈ కమిషన్స్ ద్వారానే ఏంటంటే జేఆర్సీ అంటాం వీటి ద్వారా డిస్కస్ చేసుకుంటూ మన మధ్య ఉంటున్న నదుల్లో ఉంటున్న సమస్యలు ఇవి లేకుండా హ్యాపీగా రెండు కంట్రీస్ కూడా కామన్ బెనిఫిట్స్ ఓకేనా కామన్ రివర్స్ అన్నిట్లో కూడా మాక్సిమం బెనిఫిట్స్ ఇద్దరు పొందే విధంగా మనం ఏంటంటే ఒక పీస్ఫుల్ డీల్ అనేది చేసుకున్నాము సో అందుకే మ్యాక్సిమం బెనిఫిట్స్ అనేది మనము సో దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా రెండు దేశాలు కూడా పొందుతూ ఉన్నాయి అలాగే ఈ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేసే ఈ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే నైన్టీన్ సెవెంటీ టూ అంటే బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక పీస్ డీల్ అనేది అప్పుడే సైన్ చేశాను అన్న సో ఇప్పుడు మనకేంటి నాన్న డిఫెన్స్ పరంగా చెప్పాను తర్వాత నదుల పరంగా చెప్పాను నాన్న నా నోట్స్ ఇక్కడ ఏదైతే మీకు అందిస్తున్నానో ఇది మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది నేను అష్యూర్ చేస్తాను సో ఈ నోట్స్ కూడా దిస్ విల్ బి ద బెస్ట్ ఫర్ యువర్ క్వాలిటేటివ్ ప్రిపరేషన్స్ ఎప్పుడూ యాడ్ ఆన్స్ పుస్తకాల్లో మెటీరియల్స్లో ఆన్లైన్ సైజులో యాడ్ ఆన్స్ ఉంటూనే ఉంటాయి బట్ దిస్ విల్ బి ద క్వాలిటేటివ్ అండ్ బెస్ట్ సరే ఇప్పుడు రివర్స్ అయిపోయింది ఎకనామిక్ రిలేషన్షిప్ చూద్దాం సో ఎకనామిక్ రిలేషన్షిప్లో చూస్తున్నామంటే ఎకనామిక్ టర్మ్స్లో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఉంటున్న రిలేషన్షిప్ ఏంటి సో ఎకనామిక్స్లో ఏంటంటే సౌత్ ఏషియాలో సో సౌత్ ఏషియాలో మనం తీసుకుంటున్నప్పుడు మన ఇండియాతో ట్రేడ్ చేస్తున్న లార్జెస్ట్ లేదంటే బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అన్న బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరన్నా ఉన్నారంటే బంగ్లాదేశ్ నన్న సో అలాగే సో మన ఇండియాతో ట్రేడ్ పార్ట్నర్షిప్లో ఓకేనా ట్రేడ్ పార్ట్నర్షిప్లో ఏంటంటే సో మన ఇండియా నుంచి మనం ఎగుమతి చేస్తున్నాం కదా సో అలా మనకి ఏంటంటే సిక్స్త్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ సో మన ఇండియాతో ఓవరాల్గా తీసుకున్నాము సిక్స్త్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అలాగే సౌత్ ఏషియాలో తీసుకున్నాము అంటే మనకి బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది బంగ్లాదేశే అలాగే రెండు వేల ఇరవై ఓకేనా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కాలానికంతా కూడా రెండు దేశాల మధ్య ట్రేడ్ అనేది వ్యాపారం అనేది టెన్ టెన్ బిలియన్ డాలర్స్ దగ్గరకు నడిచింది యావరేజ్ ఇస్తున్నాను అన్న ఐమ్ నాట్ గివింగ్ ఎగ్జాక్ట్ డేటా సో అలాగే తీసుకున్నాము అంటే ప్రస్తుతానికి ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ట్వంటీ టూకి తీసుకున్నామంటే సో ఈ యొక్క ట్రేడ్ అనేది చాలా డెవలప్ అయ్యి సుమారుగా ఎయిటీన్ బిలియన్ డాలర్స్ వరకు మనం ఏంటంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ అనేది కొనసాగింది ఈ ఫ్యాక్ట్ అనేది మీకు జస్ట్ మెయిన్స్లో ఏంటంటే సో ఒక అథెంటిసిటీ ఇంచ యూజ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అలాగే మన రెండు దేశాల మధ్య ఎకనామిక్ రిలేషన్షిప్ మెరుగుపడడానికి మనము ఇంకా సో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ని బంగ్లాదేశీ ఎగుమతులను మనం పెంచడానికి వారి కోసం ఏంటంటే బంగ్లాదేశ్ని మనం కొన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం అన్న అంటే సో బంగ్లాదేశానికి మనకి ఏంటంటే కొన్ని హెల్ప్ చేస్తున్నాం అంటే ఏంటంటే డ్యూటీ ఫ్రీ సో నాన్న డ్యూటీ ఫ్రీ మరియు అండ్ క్వాటా ఫ్రీ ఓకేనా డ్యూటీ ఫ్రీ మరియు క్వాటా ఫ్రీ యాక్సెస్ అనేది అందిస్తున్నాము అంటే కొన్ని గూడ్స్ అండ్ కొన్ని ఎక్స్పోర్ట్స్ అంటే వారికి బెనిఫిట్స్ అంటే బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా కానీ మన ఇండియాలోకి ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇది ఒక బెనిఫిషియల్ సో ఇది మనం ఎప్పుడు సైన్ చేసామంటే రెండు వేల పదకొండులో సైన్ చేసాము రెండు దేశాల మధ్య సో దాని పేరే సాఫ్టా అంటారు ఓకేనా సాఫ్టా సో మరి ఫుల్ ఫామ్ చెప్పాలి కదా అన్న సో దాన్ని ఏమన్న సౌత్ ఏషియా ఓకేనా సౌత్ ఏషియన్ ట్రేడ్ ఫ్రీ ట్రేడ్ ఏరియా సౌత్ ఏషియన్ ఓకేనా సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా సో అంటే మనకి సో ఇండియాకి మరియు బంగ్లాదేశ్ మధ్య మనకి ఫ్రీ ట్రేడ్ నడవాలి అలాగే డెవలప్ వాళ్ళ యొక్క ఎగుమతులు మన ఇండియాకి రావాలి అనే విధంగా మనం ఎకనామిక్ బెనిఫిట్స్ కోసం మేము సైన్ చేస్తున్నాం అన్న తర్వాత మనం చూస్తున్నది అంటే కనెక్టివిటీ అంటే రెండు దేశాల మధ్య రవాణా అనేది ఎంత బాగా కొనసాగుతుంది కనెక్టివిటీ బెనిఫిట్స్ అనేది ఎంత అద్భుతంగా నడుస్తుంది అనేది ఒక విషయం చెప్తా చూడండి మనము పిహెచ్డి చేయొచ్చు మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పిహెచ్డి చేయొచ్చు ఎగ్జామ్లో అది మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయరు బేసిక్ అంటే ఒక ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ కానీ బయోలేటరీ రిలేషన్షిప్లో ఇండియా బంగ్లాదేశ్ అడిగితే ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు మెయిన్స్లో ఆ ఒక్క క్వశ్చను మీరు రాసే ఆన్సరు మొత్తం మీరు మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఇవన్నీ చదివినా కానీ ఏంటంటే కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్న మీరు పది పేజీలు ఎస్ఏ రాయరు రెండే రెండు పేజీలు రాస్తారు టూ పేజెస్కి అంటే టూ పేజెస్కి కావాల్సిన కంటెంట్ బేసిక్ స్టడీస్లో చాలు అందుకే చెప్తాను ఏపీసీ ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఓహో అని చదివేసి అందరూ కూడా బుర్ర అయ్యో నా వల్ల ఇన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాను సార్ కష్టపడుతున్నాను సార్ అని డీమోటివేట్ అవుతారు నోనన్నా మెయిన్స్ అనేది ఎలాంటి ఎగ్జామ్ అంటే మీరు చాలా చిల్లు ఉండాలి చాలా సింపుల్గా ఉండాలి చాలా కష్టపడి 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 చదవాలి కానీ తెలివిగా దాన్ని మనం స్మార్ట్నెస్తో దాన్ని ఆన్సర్ చేసే విధంగా ఉండాలి సో అలాగే కనెక్టివిటీ పరంగా చెప్తా చూడండి మనకి ఇండియాలో ఏంటంటే రైల్వే లైన్ అనేది ఓపెన్ చేస్తారు ఓకేనా రైల్వే లింకేజ్ అనేది చేస్తున్నారు సో ఇండియాకి మరియు బంగ్లాదేశ్కి మధ్య ఆ రైల్వే లైంక్ అనేది అంతకుముందు క్లోజ్ అయినుంది ముఖ్యంగా ఏంటంటే హల్దీబారి ఇండియాలో హల్దీ బారీన ఇండియాలో ఉన్నది సో ఇండియాలో ఉండే హల్దీబారీకి సో మరియు ఏంటంటే చిలహాటి ఓకేనా చిలహాట్ చిలహాటి అనే ఒక ప్లేస్ ఉంది సో దట్ ఈస్ ఇన్ బంగ్లాదేశ్ ఓకేనా వారిద్దరి మధ్య ఏంటంటే రైల్వే లైన్ అనేది రీఓపెన్ అనేది అవ్వడం జరిగింది సో అలాగే ఏంటంటే మన రెండు దేశాలు కూడా ఇంకా ఒక పాజిటివ్ అగ్రిమెంట్ లాగా బీబీఐఎన్ సోకేనన్నా బీబీఐఎన్ అనేది మనము ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాం అంటే మోటార్ వెహికల్ ఇనిషియేటివ్ అన్న సో ఇనిషియేటివ్ ఏమంటాం ఏమంటామంటే మనం మోటార్ వెహికల్ సో ఏమంటాం అన్న మనం మోటార్ వెహికల్ అగ్రిమెంట్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్స్ అంటే మనము ట్రావెలింగ్ రోడ్ గుండా మనం ట్రావెల్ అవ్వడానికి రెండు దేశాల మధ్య ఒక సో ఒక పీస్ డీల్ లాంటిది సో ఇందులో ఏంటంటే బీబీఐఎన్ ఏంటంటే ఏంటంటేనన్నా నాట్ ఓన్లీ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఒకవైపు బంగ్లాదేశు తర్వాత భూటాను యాక్చువల్గా భూటాన్ లేట్గా జాయిన్ అవుతుందని ఈ ఇనిషియేటివ్లో ఫస్ట్ ఇండియా నేపాల్ మరియు బంగ్లాదేశ్ ప్లాన్ చేస్తారు తర్వాత ఇప్పుడు భూటాన్ కూడా జాయిన్ అయింది అంటే ఈ నాలుగు దేశాలు పక్కపక్క దేశాలు కాబట్టి ఒకదానితో ఒకటి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఉండడానికి అలాగే ఆ దేశాల మధ్య ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే ఏమన్నా గూడ్స్ కానీ సో లగేజెస్ కానీ గూడ్స్ కానీ ప్యాసెంజర్స్ కానీ ఇవన్నీ మూమెంట్ అవ్వడానికైనా అవకాశం అనేది కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ద్వారా వీరు అందిస్తున్నారు తర్వాత పవర్ సెక్టార్లో తీసుకున్నాము సో వెరీ సింపుల్ లో చెప్పేస్తాను సో పవర్ సెక్టార్లో తీసుకున్నామంటే రెండు దేశాల మధ్య ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ వాటికి కూడా చూడండి అంటే ఒక మంచి రిలేషన్షిప్ అనేది ప్రస్తుతానికి మనం ఏంటంటే థౌసండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెగా వాట్ల పవర్ ఓకేనా మెగా వాట్ల పవర్ అనేది మన ఇండియా అనేది సప్లై చేస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఇండియా అనేది బంగ్లాదేశ్కి సప్లై చేస్తున్నారు కాకపోతే పవర్ సెక్టార్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయన్న సో ఆ సమస్యల్లో ఏంటంటే తీస్తా నది తీస్తా నది పైన తీస్తా రివర్ అనేది రెండు దేశాల మధ్య సో మంచి షేరింగ్ అగ్రిమెంట్ అనేది ఉంది కాకపోతే ఈ నది పైన వెస్ట్ బెంగాల్లో ఒక హైడ్రో పవర్ ప్లాంట్ అనే స్థాపిస్తున్నారు సో హైడ్రో పవర్ ప్లాంట్ స్థాపించడం వల్ల ఈ ప్రాంతంలో ఏంటంటే దిస్ విల్ ఇంపాక్ట్ ద ఫ్లో టు ద బంగ్లాదేశ్ అనేది రైజ్ చేశారు అది కొద్దిగా బై డిస్కషన్లో పోతుంది బట్ జస్ట్ దాన్ని తెలుసుకోండి చాలు ఓకేనా తర్వాత మల్టీలేటరల్ ఫారమ్స్ అంటే ఇంటర్నేషనల్ సినారియాలో ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సినాారిలో బంగ్లాదేశ్ యొక్క సపోర్ట్ ఇండియాకి ఎలా ఉంది మన ఇండియాను వచ్చేసి యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వచ్చేసి ఎలక్షన్లో వచ్చేసి బంగ్లాదేశ్ మనకి అనుకూలంగా ఓటేస్తారు సో ఇండియా అనేది థ్యాంక్ చేస్తుంది ఓకేనా థ్యాంక్ బంగ్లాదేశ్ కినా సో ఎలక్షన్లో థ్యాంక్డ్ బంగ్లాదేశ్ ఎందుకంటే బంగ్లాదేశ్ చేసి ఇండియాకి సపోర్ట్గా అనేది నిలిచింది సో అందువలనే ఏంటంటే బంగ్లాదేశ్ని ఈ విషయంలో అనేది సపోర్ట్ చేసాం ఇది మాత్రమే కాదు మన ఇద్దరం కూడా అంటే ఇంటర్నేషనల్ సినారియాలో ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అనేది కలిసికట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ ఓకేనా సో ఇంటర్నేషనల్ సినేరియస్లో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అలాగే రైట్స్ ఆఫ్ మైగ్రెంట్స్లో సో రైట్స్ ఆఫ్ మైగ్రెంట్స్ కానీ అన్ని హక్కుల్లో మా రెండు దేశాలు కూడా కలిసికట్టుగా పలు పనిచేస్తామనే ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేది చూపించారు అలాగే మనకి ఆర్గనైజేషన్స్లో ఓకేనా రీజనల్గా ఉంటున్న ఆర్గనైజేషన్స్లో వాటిలో తీసుకున్నామంటే ఇండియా వచ్చేసి చాలా వరకు ఏంటంటే ఈ యొక్క బంగ్లాదేశ్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విధంగా సార్క్ ఓకేనన్నా వాటికి ఫుల్ ఫామ్ మీకు తెలిసే ఉంటుంది బేసిక్స్ అవి సో చూడండి తెలియకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్న సో మిగతా వారు కూడా తెలుసుకుంటారు సో చూడండి బిమ్స్టెక్ సార్క్ కానీ బిమ్స్టెక్ కానీ ఇలాంటి రీజనల్ కోఆర్డినేషన్స్లో ఒక వైపు ఇండియా మరియు బంగ్లాదేశ్ అనేది ఒక పాజిటివ్ రిలేషన్షిప్లో అనేది ఉన్నారు అలాగే కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు సో కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఈ పాండమిక్ని ఫీ ఫైట్ చేయడానికి ఏంటంటే మనము సార్క్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా లాంచ్ చేసాం సార్క్ ఎమర్జెన్సీ ఫండ్ సార్క్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ ద్వారా ఏంటంటే ఈ ప్రాంతీయంగా ఉంటున్న ప్రజలందరికీ కూడా హెల్ప్ చేసే విధంగా మనం ఇండియా బంగ్లాదేశ్ అనేది సో ఒక ఫండ్ రెడ్యూస్ రైజ్ చేసే ఆ ఫ్రండ్ ఫండ్ ద్వారా అనేది ఈ గ్లోబల్ ప్యా పాండమిక్ని ఢీ అనేది మనం హెల్ప్ చేశాం సో దాన్ని కూడా ఏంటంటే బంగ్లాదేశ్ అనేది అప్రిషియేట్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ క్రియేషన్స్ ఎందుకంటే ఒక పెద్దన్నయ్యేలాగా మనం ఏంటంటే ఈ సౌత్ ఏషియన్ భాగంలో ఏంటంటే వీఆర్ యాక్టింగ్ యాజ్ అ ఇంపార్టెంట్ పర్సన్స్ తరువాత మనము పోర్ట్ కనెక్టివిటీ విషయంలో తీసుకున్నామంటే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ముఖ్యంగా ఏంటంటే గూడ్స్ అండ్ దీస్ థింగ్స్ రవాణా అవడం కోసం అని ఏంటంటే చతోగో ఓకేనా చతోగ్రామ్ ఓకేనా చతోగ్రామ్ మరియు మోగ్లా ఓకేనా మోంగ్లా పోర్ట్స్ ఆ రెండు పోర్ట్స్ ద్వారా ఏంటంటే వ్యాపారం ట్రేడ్ అనేది కొనసాగిస్తూ ఉన్నాం ఇండియాకి బంగ్లాదేశ్కి అలాగే ఇంకో చిన్న చిన్న విషయాలు కొన్ని తెలుసుకోవాలి ఏంటంటే ఫెనీ రివర్ అన్న ఫెనీ రివర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెనీ రివర్ అనేది అంటే బంగ్లాదేశ్ చెందిన ఒక నది సో ఈ నది ఏంటన్నా బంగ్లాదేశ్ చెందిన నది ఈ బంగ్లాదేశ్ చెందిన నది నుంచి కూడా ఫ్రెష్ వాటర్ సప్లై అనేది ఓకేనన్నా ఫ్రెష్ వాటర్ సప్లై అనేది ఏంటంటే మనము త్రిపురాకు అనేది అందిస్తున్నాం అంటే ఇంకొక దేశం నుంచి మంచి తాగునీరు అనేది ఏంటంటే మన మన దేశంలో ఉంటున్న ఒక రాష్ట్రం ఏది త్రిపురాకు అనేది అందిస్తూ ఉన్నారు ఈస్ వెరీ వెరీ వంతు ఇది మాత్రమే కాకుండా మన రెండు దేశాలు కూడా చాలా విషయాల్లో ఎన్నో విషయాల్లో కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాం ఇంకా చెప్పాలి అంటే రొహింగ్యా క్రైసిస్ రోహింగ్యా క్రైసిస్ అనేది మైగ్రెంట్ ఇష్యూస్ ఉన్నాయి సో ఎక్కడైతే మ్యాన్మార్ నుంచి కూడా ఓకేనా మ్యాన్మార్ నుంచి కూడా వలస వచ్చిన ముస్లిం మైగ్రెంట్స్కి హెల్ప్ చేయడానికి రెండు దేశాలు కూడా కోఆర్డినేటివ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు సో అలాగే ఏంటంటే ఇండియా యొక్క ఒక పాలసీ ఉందన్న ఇండియా యొక్క అద్భుతమైన పాలసీ ఉంది నైబర్హుడ్ ఫస్ట్ ఓకేనా నైబర్హుడ్ ఫస్ట్ సో ఆ నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీలో వచ్చేసి బంగ్లాదేశ్ అనేది మన ఇండియాలో ఒక భాగస్వామి ఆ దాన్ని నెరవేర్చే విధంగా కోవిడ్ నైన్టీన్ అన్న కోవిడ్ నైంటీన్ డ్రగ్స్ తయారు చేసినప్పుడు ఏంటంటే వీ సప్లైడ్ ఓకేనా సో మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన కోవిడ్ నైంటీన్ వ్యాక్సిన్స్ అనేది ముందుగా మనం ఏంటంటే బంగ్లాదేశ్కి సప్లై చేసాం మన ఇండియాలో ఎన్నో ప్రొడక్షన్ చేసినా కానీ వాటిని వెంటనే అందించం సో ఓవరాల్గా ఏంటంటే ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య ఇంపార్టెంట్ రిలేషన్షిప్ కానీ వాటి గురించి మనం ఏంటంటే డీటెయిల్గా నేర్చుకున్నాం సో అలాగే స్టూడెంట్స్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి ఉంది తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి గ్రూప్ వన్ గ్రూప్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా సిలబస్ ప్రకారం వారి యొక్క స్టేట్ సబ్జెక్ట్ తెలంగాణ ఎకనామీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ అలాగే తెలంగాణ జాగ్రఫీ లాంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ అంతా కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన కంప్లీట్ వీడియో అనేది మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్లో ఆఫర్లో ప్రస్తుతానికి మీకు ఉగాది సెలబ్రేషన్స్ భాగంలో భాగంగా అవైలబిలిటీలో ఉన్నాయని ఫైవ్ థౌసండ్ రూపీస్కే మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ ఎవరైతే తెలంగాణ ఎగ్జామ్స్ జీ చేస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం సో 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 డోంట్ రైట్ అలాగే చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఆర్టికల్ వద్దాం అనేది చూడండి రిక్రూట్మెంట్ ప్రొఫెసర్ ఫర్ ఏక్లవ్య స్కూల్స్ లీవ్స్ ఎగ్జిస్టింగ్ టీచర్ ఇన్ బైండ్ సో ఇష్యూ కన్నా కంటే మనకి ముఖ్యంగా అసలు ఏక్లవ్య స్కూల్స్ అంటే ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకున్నాం ఈ ఏక్లవ్య మోడల్ స్కూల్స్ అంటే ఇది మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నా మే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే హాస్టల్ ఫెసిలిటీతో కలిగి ఉన్న స్కూల్స్ని ఏకలవ్య మోడల్ స్కూల్స్ అంటారు సో అంటే ఏంటి దానికి ఇంపార్టెన్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా మనం డీటెయిల్గా అనేది తెలుసుకున్నాం సో ఇది గవర్నెన్స్లో అన్న గవర్నెన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ సో గవర్నెన్స్ అంటేనే జిఎస్ పేపర్ టూలో మీకు ఇంపార్టెంట్గా అనేది ఉంటుందని సో తర్వాత ఈ యొక్క మోడల్ స్కూల్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ట్రైబల్స్కి ఇండియన్ ఓకేనా ఏకలవ్య అనేది ఇండియన్ ట్రైబల్స్కి ముఖ్యంగా అంటే చూడండి ఎస్టీ పాపులేషన్ షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్స్కి హెల్ప్ అయ్యే విధంగా యాక్చువల్గా ఇది ముందు ముందు స్టార్ట్ అయిన ఈ ఐడియాలజీ వచ్చేసి నైన్టీన్ నైన్టీ సెవెన్ అండ్ నైన్టీ ఎయిట్లో అప్పుడే ఇది మోడల్గా అనేది స్టార్ట్ అయిందన్న సో అలాగే ఏంటంటే ఈ స్కూల్ అనేది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాసిక్లో ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సో ఈ స్కూల్ స్థాపించేది ఎవరు మన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్ ట్రైబల్ అఫైర్స్ ద్వారా ప్లాన్ చేసిన ఒక మోడల్ స్కూల్స్ ఇవి సో అలాగే ఏంటంటే ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే మొట్టమొ మొట్టమొదటిసారిగా షిండే ఓకేనా షిండే అనే ఒక ప్రాంతంలో నాసిక్లో ఓకేనా నాసిక్ దగ్గర ఫస్ట్ ప్లాన్ అనేది చేశారు సో అక్కడి నుంచి ఏంటంటే ఈ మోడల్ స్కూల్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా చాలా ప్రాంతాల్లో అనేది స్థాపించారు సో అలాగే ఏంటంటే ఈ యొక్క ఏక్లవ్య మోడల్ స్కూల్ యొక్క కరికులంలో ఏంటంటే సిబిఎస్ఈ అనేది చెప్పడం జరుగుతుంది ఓకేనా సిబిఎస్ఈ కరికులం అనేది వారు ఫాలో అవుతూ ఉంటారు సో వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటి అనేది తర్వాత ఏంటంటే ఇక్కడ ట్రైబల్ పీపుల్ కానీ ట్రైబల్ పాపులేషన్ డామినెంట్గా ఉంటున్న ప్రాంతాల్లో వారికి మనము క్వాలిటీ ఎడ్యుకేషన్ మన ఇండియాలో ముందు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అనే ఒక మోటోతో మెయిన్ ఇంటెన్షన్తో లాంచ్ చేసినారు సో అలాగే ఇది ఇండియా వైడ్ వాళ్ళు స్థాపిస్తూ ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంకా చెప్పాలి అంటే ప్రస్తుతానికి మూడు వందల ఎనభై నాలుగు స్కూల్స్ అనేది ఫంక్షనల్ స్కూల్స్ అనేది వర్కింగ్లో ఉన్నాయి అంటే అన్ని స్కూల్స్ అనేది ఇండియా వైడ్ అనేది ఫంక్షనల్ స్కూల్స్గానే స్థాపించారు అలాగే ఆల్రెడీ మన ఇండియాలో ఇంకొక మోడల్ స్కూల్స్ ఉన్నాయన్నా నవోదయ విద్యాలయ ఈయన నవోదయ విద్యాలయాస్కి ధీటుగా అంటే ఆన్ ఫ్లార్ విత్ అంటే సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో నవోదయ విద్యాలయాస్లో ఎక్కడైతే ఉంటుందో సేమ్ ఫామ్ ఆఫ్ క్వాలిటీతో అలాగే ఇస్తున్నారు సో అలాగే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ట్రైబల్ స్కూల్స్లో ఎందుకంటే సో ట్రైబల్ పీపుల్ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క లోకల్ ఆర్ట్ని కూడా వారు సపోర్ట్ చేస్తూ ఉండాలి అలాగే వారి యొక్క కల్చర్ని ఇంకా చెప్పాలి అంటే పిల్లల్లో ఉంటున్న స్పోర్ట్స్ని స్కిల్స్ని అన్నిటినీ కూడా త్రోటల్ చేసి డెవలప్ చేసే విధంగా ఇవి స్కూల్స్ అనేది డెవలప్ చేస్తున్నారు సో అలాగే వీటిని డెవలప్ చేయడానికి వాటికి ఏంటంటే గవర్నమెంట్ అనేది సపరేట్ గైడ్ లైన్స్ అనేది టూ థౌజండ్ టెన్లో ఏంటన్నా టూ థౌజండ్ టెన్లో అనేది గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ని అనుసరించి ఓకేనా గైడ్ లైన్స్ని అనుసరించి ఏంటంటే సో ఎక్కడైతే ఫిఫ్టీ పర్సంటేజ్ ప్లస్ ఓకేనా ఫిఫ్టీ పర్సంటేజ్ ప్లస్ ఎస్టీ పాపులేషన్ అనేది ఉంటారో సో ఆ ఏరియాస్లో ఈ స్కూల్స్ అనేది స్థాపించడం స్టార్ట్ అయింది సో ఎస్టీ పాపులేషనే లేని పంజాబ్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో వారు స్థాపించాలంటే ఏం ఉపయోగం ఉంటుందన్న ఉండదు కదా సో అంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే కూడా ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉంటున్న ప్రాంతాల్లో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మెయిన్ ఇంటెన్షన్ సో దీని ద్వారా ఏంటంటే పిల్లల యొక్క ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఓకేనా ఫిజికల్ కానీ మెంటల్ కానీ సోషల్ రిలెవెంట్ ఓకేనా అలాంటి సబ్జెక్ట్స్ని టాలెంట్ని యూటిలైజ్ చేసుకుంటూ వారు ఏంటంటే సో దే విల్ బి డెవలపింగ్ దిస్ స్కూల్ అన్న సో ఇది ఓవరాల్గా ఏంటంటే అబౌట్ దిస్ సూ సో కాల్ ఏకలభ్య స్కూల్స్ సో ఇన్ బ్రీఫ్ సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం సో నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే నాన్న సో ఇది ఒక అద్భుతమైన కంటెంట్ ఎందుకంటే ఇండియా యొక్క మిల్లెట్ రెవల్యూషన్ మీద మనం వర్క్ చేస్తూ ఉన్నాం సో అంతకంటే ముందు సో ఇక్కడ చూడండి ఏపీ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి డ్రీమ్ని నిజం చేసుకునే విధంగా క్వాలిటేటివ్గా ఏపీ ఎకనామీ ఏపీ హిస్టరీ ఏపీ బయోఫర్కేషన్ ఏపీ జోగ్రఫీ ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ మీకోసం మనం ఏంటంటే కంప్లీట్ సిలబస్ అనేది మీకు జస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్తో పదివేల రూపాయలు కాస్ట్ చేసే కోర్స్ మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్కే ఇప్పుడు అందుబాటులో చేస్తున్నాం సో ఎవరైతే ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వారు తప్పకుండా పర్చేస్ చేసుకోగలిగిన ఒక అద్భుతమైన కోర్స్ అండి సో అలాగే ఇక్కడ సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుండా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్ ఇవి సో ఇది సో తర్వాత మనము సో ఇక్కడ చూడండి సో లెట్ ఇస్ కమ్ టు ద టాపిక్ ఆఫ్ ద డే సో మిల్లెట్స్ సో మిల్లెట్స్ క్యాన్ బి ఎ సొల్యూషన్ ఫర్ ఫుడ్ న్యూట్రిషన్ క్రిసిస్ అన్న సో సరైన ఆహారం అందకపోవడం వల్ల చాలా వరకు ఏంటంటే న్యూట్రిషన్ క్రిషీస్ అనేది చాలా వరకు నడుస్తూ ఉంది సో ఇది హెల్త్ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ సో ఇలా డబల్ ప్రొస్పెక్టివ్ సో మిల్లెట్ ప్రొడక్షన్ అనేది ఎకనామీలో మీకు ఇంపార్టెంట్గా ఉంటుంది ఎందుకంటే సో వాటి ప్రొడక్షన్ వాల్యూస్ వీటి మీద సో జనరల్ టర్మ్స్లో ఏంటంటే మిషన్ మిల్లెట్ కానీ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అనేసి గవర్నెన్స్ అంటే మన యొక్క హెల్త్ ఇవన్నీ కూడా హెల్త్ గవర్నెన్స్ కానీ న్యూట్రిషన్ గవర్నెన్స్ కానీ ఇవన్నీ వస్తుంది సో అందువల్ల ఈ కెన్ కన్సిడర్ ఇట్ ఇన్ దిఎస్ పేపర్ టూ కాకపోతే అగ్రికల్చర్ అనేది ఏంటంటే డైరెక్ట్గా మీకు సో అగ్రికల్చర్ కాన్సెప్ట్స్ మిల్లెట్ అనేది మీకు ఎక్కడ వస్తుందంటే యు సీ దిస్ ఇన్ యువర్ జాగ్రఫీ ఓకేనా సో అక్కడ కూడా అగ్రికల్చర్ కాన్సెప్ట్లో వస్తుంది సో ఇలా మల్టీ ఎండెడ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉంటుందంటే ఉంటుందంటేనన్నా ఒకే కాన్సెప్ట్ని మల్టిపుల్ జిఎస్ పేపర్లో మనం స్టడీ చేయాలి ఒకే ఎండ్ ఆఫ్ స్టడీ అంటే జాగ్రఫికల్గా చదివేసి వదిలేయడము పొలిటికల్గా చదివేసి వదిలేయడము ఎకనామికల్ ఇంపార్టెన్స్ చదివేసి వదిలేయడం ఇలా చదవకూడదు కొన్ని టాపిక్ ఎలా చదవాలంటే యూ నీడ్ టు స్టడీ ఇట్ ఇన్ ప్రొస్పెక్టివ్ సో అలాంటి మల్టీ ప్రొస్పెక్టివ్ ఆర్టికల్ ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ సో ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఏంటన్నా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా అనేది తెలుపుతున్నారు సో ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ పండించడానికి ఒక ప్రముఖమైన మిల్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యూఏనికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా అనేది తెలిపారు సో అలా మిల్లెట్స్ యొక్క అంత ఇంపార్టెన్స్ ఏముంది ఎందుకు అంత తెలుపుతున్నారు అనేది మనం చూద్దాం సో ముఖ్యంగా ఏంటంటే మిల్లెట్స్లో ఏంటంటే మనకు కావాల్సిన ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది డయటరీ ఫైబర్ ఏది ఉంటుంది ఉంటుంది మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి ఓకేనా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి సో ఇంకా చెప్పాలి అంటే మనకి హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఓకేనా సో హెల్త్కి ఎలా ఇంపార్టెంట్ ఓకేనా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇది హెల్త్కి చాలా 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 ఇంపార్టెంట్ ఆరోగ్యానికి ముఖ్యం మరి సో ఎకనామికల్గా ఎకనామికల్గా ఎలా ఇంపార్టెంట్ ఎకనామికల్గా మిల్లెట్స్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఎకనామిక్గా తీసుకుంటున్నారు అంటే ఇవి డ్రౌట్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే సో వర్షాలు సక్రమంగా పడకపోయినా కానీ పంటలు అందిస్తాయి వ్యవసాయాలకు అనేది ఇది ఎకనామికల్గా ఒక స్టెబిలిటీని ఇస్తుంది అలాగే సెమీ అరేట్ రీజియన్లో అంటే వర్షాలు తక్కువ ఉంటున్న ప్రాంతాల్లో కూడా మనం పండించడానికి ఇది ఒక మంచి అవకాశంగా అనేది మనం చెప్పుకోవచ్చు అలాగే మన ఇండియాలో మనము ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అంటే ఏంటంటే ఒకటి మేజర్ మినరల్స్ అంటాం సో చూడండి మిల్లెట్స్లో మనం రెండు రకాలుగా మన ఇండియాలో పండిస్తూ ఉంటాం సో అందులో ఏంటంటే సో రెండు రకాలు ఒకటి ఏంటంటే మేజర్ ఇంకోటి మైనర్ సో మేజర్ మిల్లెట్స్ అని అంటాం మైనర్ మిల్లెట్స్ అనేది అంటాం అనేది మనము బ్రీఫ్ వ్యూ చూద్దాం సో నన్న సో ఇక్కడ ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్ ఆర్టికల్ సో యూ నీడ్ టు రీడ్ ఇట్ వెరీ 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 క్లియర్లీ సో చెప్తున్నా కదా సో ఇక్కడ నుంచి క్లాసెస్ వినేటప్పుడు ఏంటో ఈ ఆర్టికల్ చదవడానికి ముందు పాస్ చేసుకొని మీకేం తెలుసో ఊహించుకోండి నా క్లాస్ విన్న తర్వాత మీకు ఏం అర్థమైంది ఏం గుర్తొస్తుందో ఊహించుకోండి సో ఈ పేపర్ నేను ప్రతి ఒక్కటి చెప్తున్నాను క్లాసెస్ డీటెయిల్గా వింటున్నారు అంటే క్లాస్ వినడానికి ముందు పాస్ చేసి మిల్లెట్స్ మిషన్ మిల్లెట్స్ సో మన ఇండియాలో మిషన్ మిల్లెట్ రెవల్యూషన్ ప్లాన్ చేస్తున్నారు నాకు ఏం తెలుసు ఒక్క వ్యూ సో తర్వాత క్లాస్ వినండి క్లాస్ విన్న తర్వాత సార్ ఏం చెప్పారు నాకేమేం గుర్తొస్తుంది ఇది చాలు నాన్న ఫర్ యువర్ రిమెంబరెన్స్ సో తర్వాత సో మిల్లెట్స్లో మేజర్ మిల్లెట్స్ విషయానికి వచ్చామంటే సో చూడండి ముఖ్యంగా ఏంటంటే స్వర్గం ఓకేనా స్వర్గం పియర్ మిల్లెట్ ఓకేనా పియల్ మిల్లెట్ తర్వాత ఫింగర్ మిల్లెట్స్ ఓకేనా ఇవన్నీ ఏంటంటేనన్నా సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆస్ ది మేజర్ మిల్లెట్స్ ఓకేనా స్వర్గం పియర్ మిల్లెట్ ఫింగర్ మిల్లెట్స్ అంటారు సో ఇవన్నీ కూడా మేజర్ మరి మైనర్లోకి వస్తే ఫాక్స్ స్టైల్ ఓకేనా ఫాక్స్ స్టైల్ అని లిటిల్ మిల్లెట్ అని మీరు నేను ఒక అడ్వైజ్ చేస్తానన్నా ఏంటంటే వాటికైనా తెలుగు పేర్లు అనేది ఒకసారిగా నేర్చుకోండి అన్నింటినీ తెలుగు అనువాదం చేయలేము సో అందుకని జస్ట్ ఇంగ్లీష్ నేమ్స్ చెప్తున్నాను మీరు ఒకసారిగా తెలుగు పేర్లు చూసుకున్నా అంటే మీకు కనెక్ట్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా గుర్తుంటుంది ఓకేనా సో ఇలా మనము మేజర్ అండ్ మైనర్ విధాలుగా మనం విభజిస్తాము సో ముఖ్యంగా ఏంటంటే ఈ మిల్లెట్స్ అనేది మన హెల్త్ని మన హ్యూమన్ హెల్త్ని ప్లస్ ఎన్విరాన్మెంట్ హెల్త్ని అంటే మన ఎన్విరాన్మెంట్ని కూడా రక్షిస్తుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్గా వ్యవసాయానికి అటు వ్యవసాయానికి సహాయపడుతుంది అలాగే మనుషుల యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే నాన్న సో ఇది మనం ఏమంటామంటే ఇంకో ముఖ్యమైనది అంటే క్లైమేట్ రెసిలెంట్ క్లైమేట్ రెజిలెంట్ అంటే ఏంటి క్లైమేట్ రెసిలెంట్ అంటే ఏంటంటే సో ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు పంటలు పండిస్తున్నప్పుడు ఈ ఎరాటిసిటీ ఆఫ్ క్లైమేట్ అంటే క్లైమేట్ మారుతుంది అని మనం చాలా సఫర్ అవుతున్నాం కాబట్టి లెస్ వాటర్ అంటే వాటర్ అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది ఆ లెస్ వాటర్లో కూడా ఇది పండించవచ్చు అలాగే పువర్ సాయిల్ కండిషన్స్ అంటే సాయిల్ కండిషన్స్ సరిగా లేకపోయినా కానీ ఈ మిల్లెట్స్ అనేది అద్భుతంగా అనేది గ్రో అవుతుంది అంటే దీనివల్ల ఏంటినన్నా సో మనకి చూడండి ఆల్రెడీ మన ఇండియాలో అన్ప్రెడిక్టబుల్ వెదర్ సో అంటే ఏంటంటే మనం వెదర్ని ప్రెడిక్ట్ చేయలేము ఓకేనా అన్ప్రెడిక్టబుల్ వెదర్ అనేది ఉంది సో అలాంటి వెదర్ కండిషన్స్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది అలాగే వాటర్ స్కారటీలో కూడా ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఇండియన్ క్లైమేట్ కండిషన్స్కి ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్రాప్ అనేది మనం చెప్పచ్చు ఓకేనా దీనికన్నా బెస్ట్ క్రాప్ ఏది లేదు అనేంత విధంగా ఇది క్వాలిటేటివ్ అనేది మన ఇండియన్ ఇండియాలో వచ్చేసి హెల్ప్ అవుతుంది తర్వాత తీసుకున్నాము అంటే న్యూట్రిషన్స్ రిచ్ న్యూట్రిషన్స్ ఇందులో అత్యధికమైన న్యూట్రియం లెవెల్స్ అనేది ఉన్నాయి సో అది ఎంతకు చెప్పాను సో అలాగే ఏంటంటే ఇది గ్లూటన్ ఫ్రీ ఓకేనన్నా గ్లూటన్ ఫ్రీ అంటారు నేచురల్గానే గ్లూటన్ ఫ్రీ అనేది ఇవి సో ముఖ్యంగా మనకి సో కాల్డ్ మనం చూస్తున్నామంటే బ్రిటిష్ కానీ ఫారిన్లో గ్లూటన్ ఫ్రీ అనేది ఒక ఎక్విప్మెంట్ అంటే ఒక ఫుడ్ క్రాప్స్ మీద వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు ఫుడ్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు గ్లూటెన్ ఫ్రీ అని సో అలాగే ఇది ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో ఏ గ్లూటెన్ ఫ్రీ నేచురల్ గానే గ్లూటెన్ ఫ్రీ సో అలాగే ఏంటంటే ఇక డిసీజెస్ అంటే గ్లూటెన్ రిలేటెడ్ డిసీజెస్ ఏవి రాకుండా మనకి హెల్ప్ అవుతుంది తర్వాత ఏంటంటే ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా సో ఇది అన్ని వెరైటీస్ ఆఫ్ సాయిల్ అన్నిటిలో కూడా ఇది అడాప్ట్ చేయగలదంటే ఇది సస్టైనబుల్ ఫార్మింగ్కి వెరీ 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 బెస్ట్ మెథడ్ ఎందుకంటే ఇప్పుడు మనము ముందు ఫాలో అవుతున్న దానికన్నా ఇప్పుడు ఫాలో అయ్యే మన యొక్క సో కార్డ్ వ్యవసాయం అనేది ఎలా ఉంది అన్న చాలా వరకు ఏంటంటే పెస్టిసైడ్స్ ఇవి అవి అన్నీ వేసి అన్ని జెనెటికల్ మాడిఫైడ్ ఎన్నో పద్ధతులు వచ్చేసాయి కానీ అలా కాకుండా మనము ఆర్గానిక్ మారాలి ట్రెడిషనల్గా మారాలి సో ట్రెడిషనల్ ఫార్మింగ్కి మనం మూవ్ అవ్వాలి అని మనము ఎన్నో కళలకు అంటున్నప్పుడు దానికి తగినటువంటి ఫార్మింగ్ టెక్నిక్స్ ఫాలో అవడానికి ఒకటి ఉందంటే అది మిల్లెట్స్ ఏనా ఎందుకంటే మోడర్న్ ఇండస్ట్రియల్ ఫార్మింగ్ వీటికి అన్నా కానీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మనం మారడానికి బెస్ట్ అవర్ సోర్స్ ఏదైనా ఉంటుందంటే మిల్లెట్స్ ఓకేనాన్న సో ముఖ్యంగా ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిల్లెట్స్ అంటే ఏంటి సో చూడండి మిల్లెట్స్ సార్ ఇన్ని చెప్పారు అసలు నాకు మిల్లెట్స్ అంటేనే అర్థం కాలేదు సార్ అనిపిస్తుంది సో దీనికి ఏంటంటే నాన్న సో మిల్లెట్స్ అంటే స్మాల్ సీడ్ చిన్న చిన్న సిరుధాన్యాలు అంటారు సో స్మాల్ సీడెడ్గా గ్రో అవుతుంది అలాగే ఏంటంటే గ్రాస్లో అంటే సో గ్రాస్ టైప్లో ఇది అనేది గ్రో గ్రో అనేది అవుతుంది అలాగే ఏంటంటే ఇది చాలా వరకు డ్రై ఏరియాస్లో గ్రో అవుతుంది డ్రై రీజియన్స్లో అంటే ట్రాపికల్ రీజియన్స్లో వర్షపాతం తక్కువ ఉన్న రీజియన్స్లో కూడా మనకి గ్రో అవుతుంది మనకి తెలుగు తెలిసిన భాషలో సార్ ఇంతకుముందు మేజరు మైనర్ అన్నారు సో నాకు అర్థం కాలేదు అనే స్టూడెంట్స్ కోసం మనకు తెలిసిన భాషల్లో చూడండి రాగి ఓకేనా బెస్ట్ అవర్ మిల్లెట్ అంటే రాగి జోవార్ తర్వాత సామా దాన్నే లిటిల్ లిటిల్ మిల్లెట్ అంటాం తర్వాత బాజ్రా ఓకేనా బాజ్రా వరిగా ఇవన్నీ కూడా ఫేమస్ మిల్లెట్స్ ఇన్ ఇండియా సో అలాగే మనకి ఈ మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యత ఐవీసీలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే మనం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ టైం మిల్లెట్ కల్టివేషన్ చేసాం అంటే మన రక్తంలోనే పురాతన కాలం నుంచి కూడా మనకి ఏంటంటే ఈ మిల్లెట్స్ అనేది నిండిపోయింది సో ఈ మిల్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇండియాలో ఎందుకంటే ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అన్న సో వరల్డ్స్ లార్జెస్ట్ ఈ పదమే మనకు వినడానికి గూస్ పంపిస్తారు ఎందుకంటే చూడండి వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యత ఇండియాలోనే ఎక్కువ ఉందని దీని ద్వారా మనకి అర్థమవచ్చు అలాగే తీసుకున్నా అంటే ఏషియాలో ఏషియాలో ఎనభై శాతం మన ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా వచ్చే మిల్లెట్ ప్రొడక్షన్లో ట్వంటీ పర్సెంటేజ్ మన ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది అంటే దీంట్లోనే మనకు అర్థమైపోతుంది మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటని సో ఇండియాతో పాటు మిల్లట్స్ ప్రొడ్యూసింగ్లో టాప్ మోస్ట్ కంట్రీస్ ఎవరున్నారంటే నైజీరియా ఉంది తర్వాత చైనా ఉంది అన్న ఇవంతా కూడా ఏంటంటే మిల్లెట్ ప్రొడక్షన్లో టాప్ ప్లేస్ ప్రపంచ స్థాయిలో దీని యొక్క ముఖ్యత్వాన్ని తెలుసుకొని ప్రపంచ దేశాలు దీనిలో ఆధిపత్యం చలాయించడానికి ముందు మన ఇండియా కానీ ముందంచంలో వచ్చిందంటే దిస్ విల్ బి ద లీడింగ్ రోల్ అన్న అందుకే మిల్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనమే ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం అనేది ఉంది అలాగే ఈ మధ్యకాలంలో ఆఫ్రికాలో సో చూడండి ఆఫ్రికాలో చాలా వరకు డ్రై రీజియన్స్ కాబట్టి మిల్లెట్స్ అనేది విపరీతంగా ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ సో విపరీతంగా అనేది పెరుగుతూ ఉంది ఈ యొక్క మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్స్ కానీ వాటి యొక్క కల్టివేషన్స్ కానీ సో కానీ ఇండియాలో వచ్చేసి మెల్లమెల్లగా ఇవి తగ్గుతూ ఉన్నదనేది ఒక బాధాకరమైన విషయం సో అలాగే మనం ఏంటంటే ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎన్నో ఇనిషియేటివ్ తీసుకుంటూ మిల్లెట్ కల్టివేషన్ ఇంప్రూవ్ చేస్తూ ప్రజల మధ్య ప్రమోట్ చేస్తూ ఆల్ ఓవర్ హెల్త్ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తారని మనం భావిస్తున్నాం సో ఓవరాల్గా సింపుల్ వ్యూలో మనం మిల్లెట్స్ గురించి ఒక వ్యూ అనేది తెలుసుకున్నాం యూ కెన్ లుక్ ఓవర్ హౌ ద మిల్లెట్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ దేర్ ప్రామినెన్స్ ఓకేనా సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తాం మనము సో నెక్స్ట్ వీ కెన్ అండర్స్టాండ్ అబౌట్ ద వన్ మోర్ థింగ్ సో ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ గురించి అన్న ఇది తమిళనాడు గవర్నమెంట్ అనేది ఒక నోవల్ ఇనిషియేటివ్ తీసుకొచ్చేసి టీబీ డెత్స్ అనేది రెడ్యూస్ చేశారు అది ఏంటో మనం తెలుసుకుందాం సో ఈ కరెంట్ అఫేర్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నన్న తమిళనాడు గవర్నమెంట్ చూసి ఒక స్కీమ్ తెచ్చింది అన్న సో ఇది కూడా ఏంటంటే సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ద గవర్నెన్స్ అంటే హెల్త్ గవర్నెన్స్ రిలేటెడ్ సో అందువల్ల ఇది కూడా జిఎస్ పేపర్ టూలోనే వస్తుంది ఓకేనా జిఎస్ పేపర్లోనే గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ని బట్టి వస్తుంది సో ముఖ్యంగా ఏంటంటే ట్యూబర్ క్లోసిస్ ఓకేనా సో ఇది ఏ జబ్బును సంబంధించిన ట్యూబర్ క్లోసిస్ ఇండియా అనేది వన్ ఆఫ్ ద లీడర్ అన్న సో ఈ ట్యూబర్ క్లోసిస్ జబ్బు విషయంలో మనం ఏంటంటే ఒక లీడింగ్ పొజిషన్లో అనేది ఉన్నాము సో అలాగే ఏంటంటే సో ఇక్కడ సో ఇక్కడ ఇది ప్యూర్ అండ్ ప్యూర్ ఒక స్కీమ్ గురించి ఆ స్కీమ్ పేరేనన్నా సో ఇక్కడ చెప్తా చూడండి దట్ ఈస్ వాట్ యువర్ తమిళనాడు ఓకేనా సో ఇక్కడ స్కీమ్ పేరు ఏంటంటే తమిళనాడు కాసనోయ్ ఎరపిల్లా తిట్టం సో ఇక్కడ ఆ స్కీమ్ పేరంటే టీఎన్కేటీ అంటారు సో రైట్ ఇట్ హియర్ సో ఏమంటారు అంటే టీఎన్కేఈటి సో సో చూడండి తమిళనాడు గవర్నమెంట్ యొక్క స్కీమ్ కాసనోయ్ ఎరపిల్లా తిట్టం ఎరపిల్లా తిట్టం అంటే ఏంటంటే అన్నా సో ఇక్కడ డెత్ రేట్ని తగ్గించడానికి అంటే ఎక్కువ మంది టీవీతో చనిపోతున్నారు కాబట్టి అలాంటి డెత్ రేట్ని తగ్గించడానికి వాళ్ళు సపరేట్ ట్రీట్మెంట్ అందించడం సో ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటేనన్నా సో టీబీ కేర్ సపరేట్ చేయడం అంటే ఎవరికైతే టీబీ వచ్చిందో వారందరినీ కూడా సపరేట్ చేసి వారికంటూ సివియర్ ఇల్నెస్ కాకుండా జాగ్రత్తగా వారికి ట్రీట్మెంట్ అందించడం అలాగే డెబ్బై శాతం కంటే ఎక్కువ టీబీ టెత్స్ అనేది టీబీ పేషెంట్స్లో వచ్చేసి తగ్గించడానికి ప్రతి ఒక్క డిస్టిక్ లెవెల్లోనూ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియంట్ చేసి ప్రతి ఒక్క అంటే పిహెచ్సి లెవెల్లో తాలూకు లెవెల్లో బ్లాక్ లెవెల్లో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ చేయడానికి గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక స్కీమే టీఎన్కేటి సో వాటి యొక్క ఫిల్ ఫుల్ నేమ్ ఏంటంటే కాసనోయ్ ఓకేనా కాసనోయ్ ఎరపిల్ల సో కాసనోయ్ ఎరపిల్ల ఓకేనా కాసనోయ్ ఎరపిల్ల తిట్టం సో ఇప్పుడు సో సింపుల్ నన్న సో ఇక్కడ చూడండి కాసనోయ్ అంటే టీబీ అని అంటారు తమిళ్లో దాన్ని కాసనోయ్ అంటారు ఎరపిల్ల అంటే నో డెత్స్ అనేది మీనింగ్ ఓకేనా డెత్స్ని తగ్గించడానికి తర్వాత తిట్టం అంటే ఏంటంటే స్కీమ్ అని మీనింగ్ సో ఇది ఒక ఇనిషియేటివ్ సో ఇది దీనికి మించి మనం ఎంత చదివినా కానీ ఏంటంటే అవన్నీ మనకు అంత అవసరం ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ ఏ పద్ధతులు ఫాలో అవుతున్నారు ఎక్కువగా ఎగ్జామ్లో అడగరు బట్ కాకపోతే టీబీ గురించి అడుగుతారా అంటే ఖచ్చితంగా అడుగుతారు అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా టీబీ అనేది వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ టాపిక్ ఎక్కువగా యూపీఎస్సీలో కూడా ఉంటున్న కాన్సెప్ట్ కాబట్టి మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ అనేది ఉంది సో టీబీ అనేది బ్యాక్టీరియాతో వచ్చే జబ్బునన్న సో అది ఇదేంతో వస్తుంది బ్యాక్టీరియా దాన్నే మనం ఏమిటంటే మైసో బ్యాక్టీరియం లేదంటే మైకో బ్యాక్టీరియం ఓకేనా మైసో బ్యాక్టీరియం ఓకేనా సో దేనివల్ల వస్తుంటే మైకో బ్యాక్టీరియం క్లోసిస్ ఓకేనా ట్యూబర్క్లోసిస్ వల్ల వస్తుంది సో అందుకనే దాన్ని మనం ఏమంటాం అంటే ట్యూబర్క్లోసిస్ అంటాం ఓకేనా సో యాక్చువల్గా ఏంటంటే మైసో బ్యాక్టీరియా చెందిన ఇది సో క్లాస్కి చెందిన ఇది సో ముఖ్యంగా ఏంటంటే మీరు చూడండి మైసో క్లాస్ అంటాం ఓకేనా దా దాన్ని ఏమంటాం అంటే మైకో బ్యాక్టీరియా సో బ్యాక్టీరియా కేఈ ఓకేనా సో ఈ యొక్క ఫ్యామిలీకి చెందిన ఓకే ఈ యొక్క ఫ్యామిలీకి చెందిన సరే ఈ మైసో బ్యాక్టీరియం ఫ్యామిలీకి చెందిన ఇతర డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే సో చూడండి టీబీ మాత్రమే కాదు లెప్రసీ కూడా ఈ మైసూర్ బ్యాక్టీరియం వల్లే వస్తుంది అంటే సేమ్ బ్యాక్టీరియా కాదు ఆ ఫ్యామిలీకి చెందిన బ్యాక్టీరియాస్ వల్ల కాకపోతే మన ఇండియాలో కానీ హ్యూమన్స్లో కూడా ఏంటంటే టీబీ వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే బాడీ పార్ట్ ఏదైనా ఉందంటే లంగ్స్ ఓకేనన్నా లంగ్స్ ముఖ్యంగా ఏంటంటే పల్మనరీ ఎక్స్ట్రా పల్మనరీ ఆర్గాన్స్ గాన్స్ పల్మనరీ అంటాము లంగ్స్ కానీ ఆ పార్ట్స్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఇది ఏన్షియన్ డిసీజ్ అన్న సో ఇదేదో కొత్తగా వచ్చింది కాదు ఏంషియన్ డిసీజ్ అంటే పురాతన కాలంలో నుంచి కూడా ఈ యొక్క డిసీజ్ ప్రబలన్స్ ఉంది ఇది మొట్టమొదటిసారిగా ఏంటంటే ఈజిప్ట్లో ఓకేనా ఈజిప్ట్లో త్రీ థౌజండ్ బీసీలో ఎప్పుడున్న త్రీ థౌజండ్ బీసీలో సో అప్పటి నుంచే వీరు కనుక్కున్నారు కాకపోతే ఈ టీబీ అనేది టీబీ అనేది క్యూరబుల్ అంటే క్యూరబుల్ ఓకేనా ట్రీటబులా అంటే ట్రీటబుల్ దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు క్యూర్ చేయొచ్చు మరీ అంత దారుణమైన అయితే కాదు కాకపోతే ఏంటంటే ఇది మనకేంటంటే ఎక్కువగా ఇమ్యూనిటీ లెవెల్ పడిపోవడం వల్ల మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ రావడం వల్ల చాలా మంది చనిపోతూ ఉన్నారు ఈ టీబీ విషయానికి వచ్చారు అంటే పర్సన్ టు పర్సన్ అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ సో ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది సో ట్రాన్స్మిషన్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎలా అవుతుంది నాన్న సో కాఫ్ తగ్గడం సో ఇక్కడ నుంచి దగ్గే వాళ్ళకి దూరంగా ఉండండి స్నీస్ తుమ్మడం తుమ్మే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి స్పిట్ ఊసే వాళ్ళ నుంచి కూడా దూరంగా ఉండండి సో ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా టీవీ స్ప్రెడ్ అవ్వడానికంతా కూడా మెయిన్ మీడియం సో తర్వాత ఏంటంటే కామన్గా దీనికి వస్తున్న సిమ్టమ్స్ కూడా ఇవే సో వీటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఎయిర్లో ఈ యొక్క బ్యాక్టీరియా పార్టికల్ స్ప్రెడ్ అవుతుంది కోవిడ్ అయితే స్ప్రెడ్ అవుతుందో విధంగా అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో మరి సిమ్టమ్ విషయానికి వచ్చామంటే మనకి సిమ్టమ్స్లో ఏంటంటే ఇప్పుడు చెప్పిన విషయాలు కామన్ అంటే ఏంటంటే మనకి కాఫ్ కానీ అలాగే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కాఫ్తో పాటు ముక్కులో నుంచి ఆ యొక్క మనం దగ్గు గల్ వస్తుంది చూస్తున్న దాంతో బ్లడ్ రావడం కానీ తర్వాత ఏంటంటే చెస్ట్ పెయిన్ రావడం కానీ ఓకేనా చెస్ట్ పెయిన్స్ ఇలాంటివి రావడం ఇంకా వీక్నెస్ అవ్వడం వెయిట్ లాస్ అవ్వడం ఓకేనా వీక్నెస్ కానీ వెయిట్ లాస్ కానీ ఫీవర్ కానీ ఓకేనా స్వెట్స్గా స్వెట్ కానీ చెమట పట్టడం కానీ ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్ నార్మల్గా మనకి జ్వరంతో వచ్చిన సిమ్టమ్స్ లాగా టెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారు సో అలాగే ఏంటంటే మనకి ఏంటంటే మన ఇండియా అనేది ఓకేనా ఇండియా అనేది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ టీబీ అన్న సో అంటే చూడండి టీబీ ఎక్కువ ఉన్న దేశాల్లో మన ఇండియా అనేది వన్ ఆఫ్ ద టాప్ అలాగే ఏంటంటే కొత్తగా టీబీ కేసెస్ కూడా ఎక్కువగా వచ్చే కంట్రీస్ ఎక్కువగా ఏంటంటే ఇండియా టాప్లో ఉంది ఇండియాతో పాటు ఇంకా కొన్ని దేశాల్లో టీబీ అనేది ఎక్కువగా ఉన్నాయి అందులో ఏంటంటే ఇండోనేషియా కానీ చైనా కానీ ఫిలిప్పైన్స్ కానీ ఓకేనా సో సింపుల్గా చెప్పాలంటే సౌత్ ఓకేనా సౌత్ ఈస్ట్ ఏషియన్ ఓకేనా సౌత్ ఈస్ట్ ఏషియా సౌత్ ఏషియా ఈ భాగంలో ఎక్కువగా అనేది టీబీ అనేది చూడొచ్చు సో ప్రస్తుతానికి మనకి ఇండియాలో డేటా ప్రకారం తీసుకున్నామంటే ట్వంటీ 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 ట్వంటీలో వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ పీపుల్కి అనేది ఈ యొక్క టీబీ అనేది ఉంది నాన్న సో వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ పీపుల్ అంటే ఒక చిన్న విషయం కాదు సో హెల్త్ క్రైసిస్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే సో చూడండి హెల్త్ క్రైసిస్లో మనకు ఉన్న ఈ టీబీతో వచ్చిన సమస్య ఇంకోటి ఏంటంటే చూడండి టీబీ అంటాం అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ సో ఎండిఆర్ అంటే ఏంటంటే ఏంటంటేనన్నా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ సో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తా చూడండి సో ఇప్పుడు మనము ప్రాపర్గా కానీ ఓకేనన్నా మనము ప్రాపర్గా అనేది యాంటీబయాటిక్స్ తీసుకోకపోయామంటే సో చూడండి సో ఇప్పుడు టీబీ జబ్బు వచ్చింది ఆ జబ్బు వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్స్ యూజ్ చేసాం సో దాన్ని ప్రాపర్గా వాడకపోతే సక్రమంగా మనం ఎఫిషియంట్గా ఉపయోగించకపోతే ఏమవుతుందంటే మన బాడీ వచ్చేసి ఈ టీబీ అనేది దీనికి రెసిస్టెన్స్గా తయారు అంటే ఇక నుంచి ఈ టాబ్లెట్ వాడితే మీ బాడీలో రెస్పాండ్ కాదనమాట అంటే పని చేయదనమాట సో ఇలా మనము వేరే 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 డ్రగ్స్ మారుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి డ్రగ్కి కూడా ఇది రెసిస్టెన్స్ తయారైపోయి ఒకనొక సమయానికి జబ్బెలా అయిపోతుంది అంటే మనకి చివరికి ఏంటంటే మనకి ఏ డ్రగ్ ఇచ్చినా కానీ మనకి పని చేయకుండా పోతుంది ఇండియాలో ఉన్న అతిపెద్ద సమస్య అంటే ఇది మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వెరీ సింపుల్ టర్మ్స్లో మీకు చేశాను సో అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది ఓకేనా ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా దెబ్బతింటుంది తర్వాత ఏంటంటే చాలా వరకు ఏంటంటే వీక్ అయిపోతాం ఏ మందులు వేసినా మనకు పని చేయదు అందువలనే డెత్ ఎక్కువ సో అర్థమవుతుంది అన్న సో ఇక్కడ ఏంటంటే డెత్ ఎక్కువ ఎక్కువేయడానికి కారణం ఇది ఇంకొకటి నాన్న సో ఇక్కడ మనం ఏంటంటే చూడండి సో ఈ యొక్క యొక్క సో కాల్డ్ మనము ఈ యొక్క టీబీ తగ్గడానికి ఎన్నో వ్యాక్సిన్స్ కానీ మోడర్న్ ఎడిషన్స్ అనేవి ఉన్నాయి సో అది ఇంకో కరెంట్ అఫైర్స్లో మీరు మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ సంబంధితమైన న్యూస్ వచ్చినప్పుడు దీని గురించి ఇంకా వివరంగా అనేది మీరు నేర్చుకుంటాను సో అలాగే ఏంటంటే సో మనము సో గ్లోబల్ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఓకేనా గ్లోబల్ పరంగా కూడా తీసుకున్నట్టే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు అది ఏంటంటేనన్నా ఫైండ్ ట్రీట్ ఓకేనా ఫైండ్ ట్రీట్ ఆల్ సో అంటే ముందు కనుగొనండి కనుక్కున్న తర్వాత అందరినీ ట్రీట్ చేయండి టాగ్ ఎండ్ టీబీ హ్యాష్టాగ్ ఎండ్ టీబీ దీన్ని పాస్ చేసి ఫ్రంట్ ఫోర్ ఫ్రంట్లో తెచ్చింది ఎవరంటే డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ తరపు నుంచి కూడా గ్లోబల్ ట్రుబ ఓకేనా సో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న టీబీ రిపోర్ట్ ఓకేనా గ్లోబల్ ట్యూబర్ ఓకేనా సో నాట్ గ్లోబల్ 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 టీబీ రిపోర్ట్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ అనేది ఎవరిస్తారంటే డబ్ల్యూహెచ్ఓ అనేది ఇస్తున్నారన్న సో అలాగే మనము చూడండి ఎలాగైనా కానీ ఈ టీబీని తగ్గించాలి అనే దానికోసం ఎన్నో ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ ఇండియా ఇనిషియేటివ్స్ గురించి ఒక సింపుల్ టర్మ్స్లో చెప్తాం సో మన నేషన్ యొక్క నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్లో ఓకేనా నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్లో భాగంగా మనం ఏంటంటే సో టీబీని మనము అరికట్టాలి సో అంటే టీబీ ఎలిమినేషన్ టీబీ ఎలిమినేషన్ అనేది మనం ఎప్పటిదాకా ప్లాన్ చేసాం ఓకేనా ఎలిమినేషన్ అనేది మన ఇండియాలో మనం ప్లాన్ చేసింది అతి ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పదిహేడు నుంచి కూడా ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ సెవెంటీన్ నుంచి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మన టార్గెట్ టీవీ ఎలిమినేషన్కి గవర్నమెంట్ ద్వారా సో అలాగే దానికోసం మనం ఏంటంటే ఎన్నో ఇంపార్టెంట్ స్కీమ్స్ ఇచ్చారు దాన్నే ద నిక్షయ్ ఎకో సిస్టమ్ సో ద నిక్షయ్ ఎకో సిస్టమ్ ద నిక్షయ్ ఎకో సిస్టమ్ అనేది ఏంటి టీవీని అరికట్టడానికి గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఏంటంటే దిస్ ఇస్ నేషనల్ లెవెల్ అంటే సో నేషనల్ లెవెల్గా ఏంటంటే టీబీ గురించి ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఎంతమందికి ఉంది ప్రతి ఒక్క డేటా కలెక్షన్ కోసం ఉండే ఒక ప్రోగ్రామ్ తర్వాత సో ఇంకోటి ఏంటంటేనన్నా నిక్షయ్ ఓకేనా నిక్షయ్ పోషన్ యోజన నిక్షయ్ పోషన్ యోజన నిక్షయ్ పోషణ్ యోజన అనేది మనము టీబీని అరికట్టడానికి ప్రజలకు చేసి మనం ఏంటంటే నేషనల్ పెన్షన్ యోజనలో భాగంగా మనం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాం అంటే ఆ జబ్బుతో సఫర్ అవుతున్న వారికి ఎంతో కొంత ఎకనామిక్ సపోర్ట్ అనేది గవర్నమెంట్ ద్వారా ఇస్తున్నారు సో దాన్నే ఏమంటే నిక్షయ్ పోషణ్ యోజన తర్వాత ఇంకొక క్యాంపెయిన్ నడుస్తుంది గవర్నమెంట్ ద్వారా అంటే ఏంటంటే టీబీ హరేగా దేశ్ జీతేగా క్యాంపెయిన్ సో దేశ్ జీతేగా సో ఈ క్యాంపెయిన్ సో ఈ క్యాంపెయిన్ ద్వారా ఏంటంటే ప్రజల మధ్య టీబీ పైన అవగాహన కలిగించడం ఇవన్నీ కూడా సో ఇలా మనము ఎన్నో ప్రాజెక్ట్స్ అనేది తీసుకొస్తున్నానన్నా అలాగే మన ఇండియాలో కూడా ప్రస్తుతానికి రెండు వ్యాక్సిన్స్ అనేది కనుగొనడం స్టార్ట్ చేస్తున్నారు ఆ వ్యాక్సిన్స్ కూడా ట్రయల్ ఫేజ్లో ఉన్నాయి కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ త్రీ ట్రయల్స్ కంప్లీట్ అయిందంటే దట్ విల్ బీ అ బ్రేక్ త్రూ ఫర్ ద టీం సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది సో మన కంటెంట్ అనేది ఎంత డీటెయిల్గా ఎలా చదవాలి అనేది మీకు ఓవర్ వ్యూ అనేది అర్థమైంటుందన్న సో ఇలా ప్రతి ఒక్క కంటెంట్ కూడా మనం డీటెయిల్గా అనలైజ్ చేస్తాము కాకపోతే ఇక్కడ హిందూ న్యూస్ అనలిసిస్ అనేది నేను మీకు అద్భుతంగా అందించాను కాకపోతే ప్రతి ఒక్కటి మనం అందించలేము కొన్నిసార్లు డౌన్ టు ఇయర్స్లో అద్భుతమైన ఆర్టికల్స్ ఉండొచ్చు హిందూలో ఉండొచ్చు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండొచ్చు పీఏబీలో ఉండొచ్చు యోజనలో ఉండొచ్చు కురుక్షేత్రాలలో ఉండొచ్చు సో ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ చదవాలనేది స్టూ ప్రతి ఒక్క ఐఏఎస్ హాస్పిటరెంట్కి ఉంటున్న రికమెండేషన్స్ కాకపోతే అన్ని కవర్ చేయలేని స్టూడెంట్స్ కోసం మనం ఏంటంటే ఇక్కడ హిందూలో కొన్ని కవర్ చేస్తున్నాం ఇక్కడ కవర్ చేయలేని ఆర్టికల్స్ కానీ ఇక్కడ కవర్ చేయలేని పాయింట్స్ కానీ ప్రిన్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్సులో కవర్ అనేది చేస్తున్నాం అన్న సో ఇలాంటి అద్భుతమైన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కావాలి అనుకుంటున్న వారు సో ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అన్న ఇది సో మీకు పదివేల రూపాయలు కాస్ట్ చేసే ఈ కోర్స్ అనేది జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్కి అనేది మన ఎల్టీఎక్స్ క్లాస్లో అందుబాటులో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ అయినా సో ఇప్పుడు మీరు నేను టీచ్ చేసినప్పుడే అర్థమైంటుంది ఏ విధంగా నేర్చుకుంటామని సో అన్నీ మనం యూట్యూబ్లో నేర్చుకునేలేము అన్నీ ఇక్కడ అందుబాటులో ఉండవు సో ఎక్కడైనా జరిగేది సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు క్వాలిటేటివ్గా మీకు కంటెంట్ అంతా కూడా కావాలి బ్రీఫ్గా సేమ్ మెథడ్స్ డీటెయిల్గా నోట్స్ కావాలనుకుంటే తప్పకుండా ఈ కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు సో రోజు ఎవ్రీడే లైవ్ క్లాస్ స్టార్ట్ చేస్తాం సో మీకు ఏప్రిల్ ఫస్ట్ కంతా కూడా చూడండి ఏప్రిల్ ఫస్ట్ కన్నా కూడా మనము దీనికైనా బ్యాచెస్ అనే లాంచ్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తూ ఉన్నాం సో మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐఏఎస్ అవ్వాలి యూపీఎస్సీ రాయాలనుకుంటున్నారంటే దిస్ ఇస్ ద బెస్ట్ బిగినింగ్ అండ్ బెస్ట్ హార్ట్ టు ప్రిపేర్ యువర్ యూపీఎస్సీ కరెంట్ అఫేర్స్ అన్నా అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కెన్ కాంటాక్ట్ దిస్ కాంటాక్ట్ నెంబర్ సో అలాగే ఇక్కడ మనం ఫిఫ్టీ పర్సెంటేజ్ డైరెక్ట్ ఆఫర్ ఇస్తున్నాము సో ఈ ఆఫర్ అనేది తర్వాత మీకు వ్యాలిడిటీలో ఉండదు సో కైండ్లీ గెట్ ఇట్ త్రూ విత్ ఇన్ థర్టీ ఫస్ట్ ఆఫ్ మార్చ్ ఓకేనాన్న మరింత అప్డేట్స్ కోసం కైండ్లీ కీప్ ఫాలోయింగ్ దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్ అంతకంటే ముందు మన యొక్క క్వశ్చన్స్లోకి వెళ్దాం చూడండి సో రీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ టు వీనస్ సో ఈ వీనస్కి జరుగుతున్న ఎక్స్పెక్టేషన్స్లో ఏ ఏజెన్సీ ఏ యొక్క ఎక్స్పెక్టేషన్ ఇస్తున్నారు అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో ఏవి కరెక్ట్గా మ్యాచ్ చేశారు అనేది మీరు ఆప్షన్స్లో చూడండి నిన్న ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాను ఈరోజు ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎవ్రీడే వీ సీ అ న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆల్సో వీ లర్న్ త్రూ ద క్వశ్చన్స్ అన్న ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద డే సైనింగ్ ఆఫ్ దిస్ ఎస్ మీ ఎస్పీఆర్ హ్యావ్ అ నైస్ డే మర్చిపోకుండా వీడియో నచ్చింది కంటెంట్ నచ్చింది క్వాలిటీటివ్గా ఉందనుకుంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అనేది మీ కమెంట్ వాల్యుయబుల్ కమెంట్ అనేది కమెంట్ చేయండి సో వీ కీప్ వాచింగ్ యూ సో యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ అండ్ లాట్ ఎందుకంటే మనము మినిమమ్ నన్న మినిమం థౌజండ్ వ్యూస్ అన్న మనం రీచ్ అవ్వాలి ఎందుకంటే ఇంత ఎఫర్ట్ వేస్తుందంటే ప్రజల దాకా వెళ్ళకపోతే వేస్ట్ కదన్నా ఖచ్చితంగా మనం వేస్తున్న ఎఫర్ట్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి సో నచ్చింది అంటే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ పక్కన ఫ్రెండ్స్ చూపియండి దమ్ లర్న్ సో చెప్తున్న మెథడ్స్ని ఫాలో అవుతూ డీటెయిల్గా స్టడీ చేయండి యువర్ సక్సెస్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ కైండ్లీ వర్క్ హార్డ్ బై టేక్ కేర్